అప్పుడు వెయ్యి రూపాయలు ఓకే దాని తర్వాత మీకు ఇది ఉంది అది ఉంది అని చెప్పేసి అదొక పూజ ఇదొక పూజ అని చెప్పేసి ఒక పది లక్షల దాకా బిల్ చేస్తారంట పది లక్షలు ఎస్ పదివేల మంది బాధితులు ఉన్నారు కదా మీ వాళ్ళు మీ దగ్గరకు వచ్చారా మాట్లాడతారా కావాలా తీయండి ఏమీ లేనిదే ఏమి లేని క్షమించండి అని క్షమాపణ కోరుతారా ఇప్పుడు భక్తులు మీ దగ్గరకు వస్తాయి వాళ్ళకు పరిష్కార పూజ కానీ ఏదైనా చేయాలంటే హైయెస్ట్ ఎంత తీసుకున్నారు లోయెస్ట్ ఎంత తీసుకున్నారు ఇన్ని రోజులు పడుతుంది ఇంత మేము ఇన్స్టాల్మెంట్లు ఇచ్చుకుంటాం లేదా ఇచ్చుకోలేము అని కొంతమంది పూజ డబ్బులు ఇవ్వని వాళ్ళు ఉన్నారు పూజకు కూడా ఇన్స్టాల్మెంట్ పెట్టి మీరు ఇంత ఇంత మంచిగా మంచిగా పైసలు వస్తున్నా ఎన్ని పైసలు వస్తున్నాయి ఎన్ని పైసలు వస్తున్నాయి ఒకటి చెప్పనా శివ నేను సంపాదించే ప్రతి రూపాయిలో ఛాలెంజ్ గా చెప్తున్నాను దత్తాత్రేయ స్వామి సాక్షిగా చెప్తున్నాను ఎందుకంటే ఆ మాట అంటే అది నిజం కాబట్టి సిక్స్టీ పర్సెంట్ ఎబో నేను దానాలు చేస్తూనే ఉంటాను టైన్ని మా పిల్లల్ని అన్నిటిని వదిలేస్తున్నాం మీకు తెలియదు మా నా బిడ్డ నన్ను చూడండి అన్నం అన్నంగుడు తినది అటువంటిది ఏడ్చి 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 ఇవాళ నా అలవాటు మానేసుకుంది చెత్త చెత్త ఇప్పుడు ఇంటర్వ్యూ తర్వాత నేను మీ నంబర్ అడగానే నంబర్ ఇస్తారా వద్దండి నాకు అట్లాంటి ప్రమోషన్ వద్దు అని అది ఇక నేను నువ్వు శివ దగ్గరు పదిహేండ్లైన దగ్గర నేను బతుకున్నంత కాలం దగ్గర నా జాతకంలో ఉంది వాక్శుద్ధి నేను రాసిన జాతకాలు వందలో ఎనభై ఖచ్చితంగా అవుతున్నాయి నిన్నగాక మొన్న ఈ మధ్య మీ ఛానల్లో చెప్పా భూకంపాలు రెండు వేల ఇరవై మూడులో భయంకరంగా వస్తాయి అని అరే ఒక్క నాలుగు రోజులు భయంకరంగా నాలుగు ఛానల్లో కనపడితే ఇంత ఏడ్చి ఇంత చేస్తున్నారు కదా అవసరమా నాకు అనుకున్నాను నేను ఎస్ అదే ఫాలో అవుతున్నాను ఎక్కడ రావట్లే ఎవరు పిలిచినా వెళ్ళట్లేదు నేను ఇంటర్వ్యూస్ కూడా తగ్గించేశా అంతెందుకు గొప్ప సెలబ్రిటీ వచ్చారు నా దగ్గర హిందీ బాలీవుడ్ అయినా కానీ ఫోటోలు తీసి ఫేస్బుక్లోనో యూట్యూబ్లోనో పెట్టి నా దగ్గరికి వచ్చాడిగా నీకు ఇగో ఆశీర్వచనం చేస్తున్నాను నేను ఎక్కడ ప్రమోట్ చేయలేదే హాయ్ వెల్కమ్ టు అదన్ నేను మీడి శివ చౌదరే సో ఈరోజు మనతో పాటు ప్రముఖ వాస్తు జ్యోతిష్య పండితులు లక్ష్మీకాంత్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు నమస్తే గురువుగారు దత్తార్పణమస్తు ఎలా ఉన్నారు గురువుగారు క్షేమం అంత భగవత్ ఆశీర్వచడంతో సంతోషంగా ఉన్నాను ఎలా నడుస్తుంది బిజినెస్ బిజినెస్ ఏం కాదండి భగవత్ సేవ నేను బతకడానికి నా సర్వీస్ ఇప్పుడు నేను మేము మీరు ఇంటర్వ్యూకి పిలిచారు ఇక్కడికి వచ్చాను ఆ వచ్చేటప్పుడు ఒక ఐదు వందల రూపాయలు ఖర్చు అవుతాయి నేను ఒక మనిషికి ఒక జాతకం చెప్తే ఒక వెయ్యి రూపాయలు తీసుకుంటాను రెండు వేల ఎనిమిది నుంచి ఇప్పటివరకు అదే వెయ్యి ఎంత ఎంత ఫేమస్ అయినా ఎంత బిజీ ఉన్నా అదే వెయ్యి రూపాయలు తీసుకొని జాతకం చెప్తాను అది బిజినెస్ కాదు నా శ్రమకు తగ్గ దాని ఏమంటారంటే సర్వీస్ ఛార్జెస్ అంతే నా బిజినెస్ ఎలా ఉంది అన్నారు కాబట్టి నేను చెప్తున్నాను నా కష్టము దాన్ని దానికైతే బిజినెస్ అని అయితే ఒప్పుకున్నారు ఎలా అదే చెప్తున్నాను నా కష్టము దానికి తగ్గ ఫలితం నేను ఇరవై నాలుగు గంటలు పదహారు గంటలు కష్టపడితే ఒక ఐదు వేలు వస్తున్నాయి అనుకోండి అది బిజినెస్ అని మీ దృష్టిలో అయితే దాని బిజినెస్ అనుకోండి నా దృష్టిలో నేను చేసే ఈ కార్యక్రమం అంటే నేను బ్రతుకు తెరువు నేను ఏదైతే ఎంచుకున్నానో ఈ జ్యోతిష్య శాస్త్రాన్ని ఇది నా దృష్టిలో ఇది బిజినెస్ కాదు సేవ ఏ నేను ఐదు వేలు పెట్టచ్చుగా ఐదు వేలు కూడా పెట్టొచ్చు ఎందుకు మీరు ఫస్ట్ చేయి చూపి చూపించినప్పుడు వెయ్యి రూపాయలు ఓకే దాని తర్వాత మీకు ఇది ఉంది అది ఉంది అని చెప్పేసి అదొక పూజ ఇదొక పూజ అని చెప్పేసి ఒక పది లక్షల దాకా బిల్ చేస్తారంట పది లక్షలు ఎస్ మీరు కట్టారా మీరు కడతా పదివేల మంది బాధితులు ఉన్నారు కదా మీ వాళ్ళు మీ దగ్గరకు వచ్చారా మాట్లాడతారా కావాలా తీయండి తీయండి పది వేల మంది బాధితులు మనిషికి పది లక్షలు కడితే ఈ ఎందుకండి మీరు వెయ్యి అన్నారు పదివేలు కావచ్చు ఇరవై వేలు కావచ్చు ముప్పై వేలు కావచ్చు ఓకే పది లక్షలు ఫస్ట్ ఎందుకు తీసారే నీ దగ్గరికి రెండు వేల పన్నెండులో ఒకరు వస్తే ఓకే చేయి చూడ్డానికి మూడు లక్షలు అడిగిరంట రెండు వేల పన్నెండులో రెండు వేల పన్నెండు రెండు వేల పన్నెండులో అసలు నేను జాతకమే ప్రారంభించలే రెండు వేల పన్నెండులో శివ నువ్వు ఎన్ని రాళ్ళు వేసినా ఒక ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ రెండు వేల పన్నెండు నేను పదహారు డిసెంబర్లో మొదలు పదహారు డిసెంబర్లో మీరు జాతకాలు చూడడం మొదలు మొదలు పెట్టా అంటే అప్పటిదాకా జాతకాలు నేర్చుకున్నారా నేర్చుకుంటున్నా కోర్సు చేస్తున్నా దాంట్లో జ్యోతిష్యం సబ్జెక్ట్ ఒక్కటే వస్తే సరిపోదు వాక్శుద్ధి శుద్ధి రావాలని చెప్పి మూడున్నర సంవత్సరాలు అరుణాచలంలో జపం చేసుకున్న తర్వాత వచ్చి రెండు వేల పదహారు ఆగస్టు ఎనిమిదో తారీఖు ఇప్పటికి గుర్తు ఆగస్టు ఆరో తారీఖు సారీ ఆగస్టు ఆరో తారీఖు ఉత్తరా నక్షత్రం ఆ రోజు మా గురుగారు ముహూర్తం పెడితే మొట్టమొదటి నేను ప్రారంభించా భక్తి ఛానల్లో తర్వాత జమ్నీలో డిసెంబర్ నుంచి వచ్చా పన్నెండులో మూడు లక్షలు అడిగింది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ నో డౌట్ మరి మార్కెట్లో వచ్చింది ఇన్ఫర్మేషన్ మీరు రెండు వేల ఎనిమిదిలో మీరు ఈ సైడ్ వెళ్ళిపోయారు మొత్తం ఓకే అంటే ఒక అంటే నార్మల్గా ఎంజాయ్ చేసే జీవితం నుంచి అంటే ఎంజాయ్ నార్మల్గా మనిషి రూపం నుంచి మీరు రెండు వేల ఎనిమిదిలో అటు సైడ్ వెళ్ళారు ఎటు సైడ్ ఈ ఆధ్యాత్మిక సైడ్ సైడ్ ఓకే నేను అదే చెప్తున్నాను రెండు వేల ఎనిమిదిలో కాదు రెండు వేల ఎనిమిదిలో నా చదువు పూర్తయింది రెండు వేల ఎనిమిదిలో నేను పురోహితం స్టార్ట్ చేశా నేను రెండు వేల రెండులోనే నా చిన్నప్పుడే నాకు పన్నెండో ఏట ఉన్నప్పుడే నేను నేను తొంభైలో పుట్టా రెండు వేల రెండులో ఇప్పటికి మీకు ఆ బుక్స్లో ఉంటుంది శ్రీశైలంలో కరివెన సత్రంలో నేను చదువుకున్నాను రెండు వేల రెండు ఏప్రిల్ ఆర్ మే నేను జాయిన్ అయ్యా అప్పుడే వెళ్ళిపోయాను ఆధ్యాత్మికం వైపు ఇప్పుడు కాదు ఎందుకంటే మా మా దాంట్లో ఏంటంటే చిన్నప్పుడే ఉపనయనం చేసి ఈ వేదం చదివించడానికి పంపిస్తారు కొంతమంది ఇష్టం ఉన్న వాళ్ళేమో వేదం చదివిస్తారు కొంతమంది ఇంగ్లీష్ చదువులు చదివిస్తారు ఇప్పుడు మా తమ్ముడిని మాస్టర్స్ చేయించారు మా ఫాదర్ మరి నన్ను ఇందులో పెట్టాడు ఆయనకి ఇష్టము అని చెప్పి అలా రెండు వేల ఎనిమిది అది కూడా మీకు వచ్చి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటుందంటే శివ నీకు కూడా ఒకళ్ళు చెప్తే నువ్వు అడుగుతావు నీ నీ సొంతంగా నేను అసలు ఎప్పుడు పరిచయం పరిచయమే లేదు ఒక పలానా స్వయం స్వ పర్సన్ ఇవన్నీ కూడా మనకు వచ్చే ఈ ఇన్ఫర్మేషన్స్ అన్నీ ఒక వంద వస్తే అందులో వంద కరెక్ట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు రెండు వేల ఎనిమిదిలో నా నా కెరియర్ అంటే పూర్తిగా చదువు కంప్లీట్ అయ్యి ట్రైనింగ్ పీరియడ్ అంటారు కదా అది స్టార్ట్ చేశాను రెండు వేల ఎనిమిదిలో మీకు ఏజ్ రెండు వేల ఎనిమిదిలో పద్దెనిమిది ఏళ్ళు పద్దెనిమిది ఏళ్ళు మీరు ఎంతవరకు చదువుకున్నారు నేను టెన్త్ వరకు చదివా టెన్త్ అంటే ఎందుకు తర్వాత అదే నేను చెప్తున్నా నేను ఈ ఈ వేదంలోకి రావాలని అంటే మీరు మీ గారు మా తాతగారి కోరిక ఆయన తండ్రి పేరు పెట్టుకున్నాడు నాకు లక్ష్మీకాంత్ ఓకే ఆయన వేద పండితుడు ఆయన జ్యోతిష్య శాస్త్రంలో కొంత అవగాహన ఉంది కానీ నువ్వు అందులో పూర్తిగా ఇంకా డై ఆయన ఏంటంటే వాళ్ళ తండ్రి గారు చెప్తే ఇంట్లో ఉండి చదువుకున్న విద్యార్థి కానీ నువ్వు అట్లా కాదు నువ్వు ఒక వేద పాఠశాలకు వెళ్ళి చదువుకొని మంచి పేరు తెచ్చుకో నాకు ఈ వేదంలో నేను చదివించడం ఇష్టమని మా తాతగారి కోరిక మేరకు నేను అందులోకి వెళ్ళడం జరిగింది అప్పటికి నేను ఇంకా టెన్త్ కంప్లీట్ చేయలేదు టెన్త్ అప్పుడు మనకు సెవెంత్ బోర్డ్ ఎగ్జామ్ ఉండే ఆ సెవెంత్ కూడా అక్కడ చదువుకుంటూ ఫిఫ్త్ అయిపోయిన తర్వాత ది కోదాడ్ పబ్లిక్ స్కూల్ ఫిఫ్త్ కంప్లీట్ అయ్యాక వెళ్ళిపోయాను ఉపనయనం చేసుకుని తర్వాత నేను టెన్త్ ప్రైవేట్గా రాయడం సెవెంత్ ప్రైవేట్గా రాయడం అట్లా చేసి చదువుకున్నాను తప్ప అసలు స్కూల్కి వెళ్ళింది ఫిఫ్త్ వరకే సో ఇంతకు ముందు మీరు అన్నారు మా తాతగారు అంటే మంచి పేరు అంటే మా మీ తాతగారికి నాకు మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి పంపించారు అని మీరు అన్నారు ఇప్పుడు అవునా అవును మంచి పేరు తీసుకొచ్చారా మంచి పేరు తెచ్చాను లేదు మా మా ఫాదర్కి మీరు ఒకసారి ఎప్పుడైనా ఫాదర్ని కలిసినప్పుడు మీరు అడగని చెప్తారు కాకి బిడ్డ కాకి ముద్దు అని జనాలు చెప్పాలి ఓకే ఓకే అవునా యా అవును జనాల విషయానికి వస్తే లక్ష్మీకాంత్ శర్మని నమ్మేవాళ్ళు కొన్ని వేల కుటుంబాలు ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ ఎలా అంటే మీ కెమెరా ఇందాక మాట్లాడుతుంటారు ఒక ఎపిసోడ్ రాకపోతే చాలా మా అమ్మమ్మ గారు బాధపడతారు మా అమ్మమ్మ గారు మీరు అంటే చాలా ఇష్టం అని అలాంటి అమ్మమ్మలు అమ్మలు తల్లులు చాలామంది ప్రతిరోజు అనుగ్రహం నా నా ప్రోగ్రాం పేరు అనుగ్రహం అనేటటువంటి కార్యక్రమం రాకపోతే మా ఆఫీస్కి కాల్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ అంటే నేను ఒక విషయం ఒక పర్సన్ మిమ్మల్ని చూడంగానే మీ గురించి గొప్పగా చెప్పాలనుకుంటాడు కానీ ఓకే మీ గురించి నీచంగా చెప్పాలనుకోడు ఓకే సో ఆడు అబద్ధం చెప్పి ఉండొచ్చు ఓకే నిజమని ఎట్లా అనుకున్నారు మీరు ఏ ప్రోగ్రామ్ ఇంతకుముందు మీరు అన్నారు కదా మీ కెమెరామ్యాన్ ఇట్లా చూసాడు అని ఓకే ఓకే తను చెప్పాడు అని మీరు అన్నారు మీరు ఆ ప్రోగ్రాం పేరు ఏంది అని అడిగారా మార్నింగ్ ఆయన టైం చెప్పడంతోనే అర్థమైపోయింది ఇప్పుడు జెన్యునా కాదా తెలిసిపోతుంది ఇప్పుడు మా మా అమ్మమ్మ చూస్తుండే అని చెప్పిండు అంతే ఈ ప్రోగ్రాం చూస్తుండే అని చెప్పలే ఈయన ఊహించుకొని ఆ నేను అదే అంటున్నా డే మార్నింగ్ ఇప్పుడు ఆ కెమెరా మ్యాన్ నన్ను చూడలేదు నా ప్రోగ్రాం తెలియదు ఆ కెమెరా మ్యాన్ ఏం చెప్పిండు ప్రతిరోజు మార్నింగ్ వస్తుంది పలానా టైంకి నువ్వు చూడు నీకు కొంచెం భోజనం పెడతాడు అని అన్నాడు భోజనం కాదు కాదు భోజనం ఏదో పెడతారు కాదు నేను చెప్తా వినండి మీ ఈ పలానా టైం కి కార్యక్రమం వస్తుంది అది చూడు నీ మైండ్ రిలాక్స్ అవుతుంది అని చెప్పింది వాళ్ళ అమ్మమ్మ ఎవరికా కెమెరామెన్ పలానా టైం అని మెన్షన్ చేస్తే ఆ టైంకి వచ్చే ప్రోగ్రామ్ నాదే అని కొంత ఊహించుకోవచ్చు కదా అందులో నన్ను గుర్తుపట్టే అన్నాడు కదా ఎవరో బాబా వస్తాడు ఎవరో గురువు వస్తాడు అని అనలే కదా మీ ముందరే అన్నాడు అన్నాడంటే అటువంటి తల్లులు ప్రేమిస్తున్నారు అంటే మా తాతగారి కోరిక నెరవేరినట్లే ఆ విషయం నేను హ్యాపీ సో మీ అంటే మీ ఇంట్లో కూడా తెలుసు మీ నాన్నగారికి తెలుసు నాకు తెలుసు మన ఇప్పుడు చూస్తున్న వ్యూవర్స్ తెలుసు ప్రజలకు తెలుసు మీ భక్తులకు కూడా తెలుసు మీరు సెటిల్మెంట్లు చేస్తారు దందాలు వేస్తారు మా నాన్నకు చెప్పండి ఎందుకు టీవీలో చూడలేడా ఏంటి తీన్ వార్మల్ అనేది మీరు అది చేసినప్పుడు ఏం ఏం సెటిల్మెంట్ ఏం సెటిల్మెంట్ దీని వార్మల్ అనేది పైసలు ఇస్తాను కాల్ చేసిరా హండ్రెడ్ పర్సెంట్ నీకు కాల్ చేస్తే నన్ను తీసుకెళ్లి జైల్లో వేసేవారు సెటిల్మెంట్ చేసుకోరు కదా ఇంకేడికి వేస్తారు ఏం సెటిల్మెంట్ అండి ఎవరికి ఎవరికి ఫోన్ చేసి పైసల గురించి మాట్లాడినా నే నేను ఎవరికి ఫోన్ చేశాను క్వశ్చన్ ప్రాపర్ గా అడగండి క్వశ్చన్ ప్రాపర్ కాదు మీరు ఫోన్ చేసి లంచం వేయడానికి మీరు సిద్ధంగా ఉండేనా ఎవరికి ఫోను శివగా శివ కాదు ఎవరికన్నా అది ఎవరికన్నా అనొద్దు అక్కడ ఆ పేరు రావాలి కదా కంపల్సరీ ఏ పేరు రావాలి ఎవరికైతే నేను ఫోన్ చేశానో మీరు అనుకుంటున్నారు మీరు ఎవరికి కాల్ చేసి చెప్పండి నేను ఎవరికి చేయలే ఎవరికో చేసి చెయ్యలే చెయ్యలే శివా హండ్రెడ్ పర్సెంట్ చేయలే చెయ్యండి కాల్ రికార్డ్ బయటకు వచ్చిందా ఏ తీయండి ఎవరు నా నా వాయిస్ ఉంటే ఇప్పుడు మీరు ఏదంటది ఆ ఇష్యూ జరిగిందా లేదా ఏమి ఇష్యూ అడగండి మళ్ళీ అన్న ఇష్యూ అప్పుడు మీరు సెటిల్మెంట్ చేయడానికి పైసలు ఇస్తా అని చెప్పేసి మాట్లాడారా లేదా ఎస్ ఇప్పుడు క్వశ్చన్ ఇప్పుడు క్వశ్చన్ అడిగారు కదా తీన్మార్ మళ్ళన్న ఇష్యూ జరిగినప్పుడు నేను సెటిల్మెంట్ చేస్తా అని చెప్పి నేను కాల్ చెయ్యలేదు లేదు అయితే మీరు ప్రాపర్ గా వీడియోస్ చూడలేదు చాలా వైరల్ అయ్యే మీరు చూడండి ఇంకా అది ఏంటంటే అక్కడ ఇష్యూ నా ఆఫీస్ నుంచి నా పిఏ కాల్ చేశాడు ఇది సో అండ్ సో డబ్బులు ఇచ్చి సెటిల్ చేయడానికి అని ఒక లీక్ అయింది ఒక వీడియో ఆ వీడియో వల్లనే చాలా మైనస్ అయింది వాళ్ళకు ఎవరికి సో అండ్ సో పర్సన్కి ఎందుకు అది ఫేక్ వీడియో అని పోలీస్ వెరిఫికేషన్లో క్లియర్గా తెలిసింది వాళ్ళకి ఎంత ఇచ్చారు సెటిల్మెంట్ చేసుకోవడానికి ఎవరికి ఎవరికి ఎవ్వరికి ఇవ్వలేదు అక్షరాల ఏ నేను ఒకటే అనుకున్నాను ఇలా ఇంకోటి శివా ఇప్పుడు నా మీద నీకు కోపం ఉంది అనుకుందాం నా కోపం లేదు అనుకో అంటాను నా మీద నీకు కోపం ఉంది అనుకుందాం నువ్వు ఒక రోజు తిడతావు రెండు రోజులు తిడతావు మూడు రోజులు తిడతావు లైన్ గా పదిహేడు రోజులు నా మీద వీడియోస్ వేస్తావను దాన్ని ఏమంటారు తెలుసా వాంటెడ్ వాంటెడ్గా చేయడం అంటారు ఏం మరి చేసి అదే నేను అంటున్నాను చేస్తే వాళ్ళంతగా చేస్తారు అదే నేను అంటున్నాను కదా నేను రిప్లై ఇచ్చాను ఏమని ఏమైనా చేసుకోండి నేను నేను సెక్షన్స్ ప్రకారం లేదంటే ఫలానా న్యాయ వ్యవస్థని నేను ఇమీడియట్లీ ఆశ్రయిస్తాను నెక్స్ట్ డే కేసు పెట్టాను దట్స్ వై ఇప్పుడు శివ నీకేదైనా కోపం వచ్చే విషయం నేను చేశాను అనుకోండి నీకు ఇంకా కోపం వస్తుంది కదా అంతే అక్కడ ఇంకో మ్యాటరే లేదు అసలు గొడవ ఇట్లా ఎట్లా స్టార్ట్ అయింది అది ఎప్పుడో అయిపోయింది శివ అది చాలామంది ఇంటర్వ్యూ చేశారు అయినా కూడా నీకు చెప్తాను ఎందుకంటే అందులో నేను భయపడాల్సిన అవసరమే లేదు అక్కడ ఏమీ లేదు నా బాధ ఇప్పుడు నువ్వు ఉన్నావు కోరుతారా ఎవరు క్షమించమని కోరారు మీరు ఎవరిని ఆహా భక్తులను కానీ కదా ఎవరిని కోరలే తీయండి తీయండి ఒక్క మనిషిని క్షమించండి అని ఇంతవరకు నా నోట రాలే ఎందుకు అనాలి ఏం తప్పు చేశారు అనాలి ఎందుకంటే శివ హండ్రెడ్ పర్సెంట్ మీరు అన్న ప్రతిదీ ఇప్పుడు చూడండి టెన్ ల్యాక్స్ అన్నారు త్రీ ల్యాక్స్ అన్నారు టూ థౌజండ్ ఎయిట్ అన్నారు క్షమించండి అన్నారు ఏది ఇందులో మ్యాచ్ అవ్వట్లేదు క్షమించండి అని ఎవరితో ఏ ఇంటర్వ్యూలో కానీ ఎక్కడే కానీ ఏ వేదిక ద్వారా కానీ లేదంటే ఏ ప్రెస్ మీట్లో కానీ అక్కడ మ్యాటర్ ఏమైందంటే టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఏప్రిల్లో ఆయన ఫోన్ చేయడం ఫోన్ చేసి మీ భక్తులు ఉన్నారు మీ పైన ఎలిగేషన్స్ వస్తున్నాయి మీరు వచ్చి స్పందించాలి భక్తులు ఉంటే ఎక్కడికి రావాలి ఇప్పుడు మీ ఒకటి భక్తులు ఉన్నారు ఎక్కడికి రావాలి నేను ఏదైనా తప్పు చేస్తే నా దగ్గరికి రావాలి అయినా అందులో తప్పేముంది నువ్వు వచ్చావు నీకు నాకు తెలిసిన విద్యతో నేను జాతకం చెప్పాను అది అయిపోయిన తర్వాత నీకు ఫలానా ఈ పూజ చేసుకో అని చెప్పాను పూజ చేసింది నేను కాదు పూజ చేసింది నేను కాదు పంతులు పూజ చేస్తారు నీకు ఇది చేసుకొని సజెస్ట్ చేశాను అండ్ ఇంకొకటి ఇగో ఇలా ఉంది ఇలా ఉందని నేను శాస్త్ర సంబంధితమైన మాట చెప్పా నువ్వు చేతపడి చేశారనో లేదా నువ్వు చచ్చిపోతావనో బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి చెప్పలేదు రెండోది సో అండ్ సో భక్తులు ఉంటే పోలీస్ స్టేషన్కి వెళ్తారు సో అండ్ సో భక్తులు ఉంటే నా పైన పలు పలు పోలీస్ స్టేషన్లో కేసులు పడాలి ఇంకోటి నువ్వు వాంటెడ్గా నువ్వు చూడు ఎవరైనా బాధితులుంటే మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టండి చూడండి ఉన్నాయి వీడియోస్ అంటే నువ్వు రెచ్చగొడుతున్నావా రెండోది అయిపోయాక ఎవరైనా బాధితులుంటే ఈ నెంబర్కి కాల్ చేయండి ఇక్కడ చూడు నీ దగ్గర ఏం లేవు ఇక్కడ నుంచి కాల్స్ వస్తాయి పాయింట్ అర్థమైందా కాల్స్ వస్తాయేమో ఒకవేళ ఉంటే చెప్తా మీరు ఇంతకన్నా ఇది ఒక్కటి చెప్పాను అది కూడా ఫెయిల్ అయిపోయింది బాధితులు ఉన్నారు వందల వేల సంఖ్యలో వచ్చారంటే అంత పెద్ద అంత పెద్ద ఫ్రాడ్ అయితే నేను ఇమ్మీడియట్లీ పోలీసుల రియాక్షన్ ఎలా ఉంటుందో తెలుసా ఏ అక్కడ ఏం పొరపాటు దొరకలేదు కాబట్టి నీ ఆటలు సాగలేదు సరే ఇప్పుడు మీరే అన్నారు ఇట్లా పెట్టిండు అని చెప్పేసి అంటే మీకేమన్నా వీట్లా మోసం చేస్తే చెయ్యండి కాల్స్ ఓకే అన్యాయం చేస్తే చెయ్యండి కాల్స్ అని ఈ పాయింట్ ఆయనకి ఏటా దొరికింది ఎవరో వెళ్ళి బాధితులు చెప్తనే కదా ఏమండి ప్రీవియస్ వీడియోస్ చూడండి ఏ పర్సన్ అయినా ఆయన ఇప్పుడు ఏ పర్సన్ అయినా ఈయన బాధితులు ఉంటే ఫోన్ చేయండి ఈయన బాధితులు ఉంటే ఫోన్ చేయండి ఇంటర్వ్యూస్ చూడండి కాదండి ఇప్పుడు లక్ష్మీకాంత్ శర్మ గారు ఆయనకి ఫస్ట్ నుంచి తెలుసా మీకు ఆయనకి ఎక్కడైనా రోడ్ పైన గొడవ అయిందా ఓకే కాదు కదా ఓకే ఇప్పుడు నాకు మీకు ఇప్పుడు పరిచయం అయింది పొద్దున్న ఎప్పుడైనా కలిస్తే ఓకే పరిచయం లేని వ్యక్తి పైన వాంటెడ్లీ ఎందుకు చేస్తాడు అవునా క్వశ్చన్ ప అంటే వాంటెడ్లీ ఎందుకు చేస్తారంటే ఇక్కడ రెండే ఉంటాయి ఒకటి బ్లాక్ మెయిల్ లేదా మనీ మెయిల్ ఈ రెండే ఉంటాయి సో మిమ్మల్ని అవి చేద్దాం అనుకుంటు అంతేనా హండ్రెడ్ పర్సెంట్ ప్రూవ్ కదా ఆల్రెడీ కేసు మీకు ఫోన్ చేసి నాకు ఇన్ని లక్షలు కావాలి నాకు ఈ పని కావాలని అడిగిందా ఎట్లా అడుగుతారు వాళ్ళు వాళ్ళ 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 విధానాలు వేరు వాళ్ళ పద్ధతులు వేరు ఉంటాయి ఆ పద్ధతులు ఏవన్న మీ దగ్గరకు వచ్చినాయా అవి ఏవి కూడా కేసులో ఉన్నాయి కాబట్టి గోప్యంగా ఉంచాల్సిందే ఆ కేసు నడుస్తుంది కదా అరెస్ట్ అయ్యారు కదా ప్రధానంగా మనం పెట్టిన కేసు వల్ల ఇష్యూ జరిగింది కదా అది గోప్యంగా ఉంచాలి ఎందుకంటే అది కేసుకి ఆయువు పట్టదు ఓకే దాన్ని నేను రేపు నా నాకు అది లీగల్గా ప్రాబ్లం అవ్వదా ఇప్పుడు ఫస్ట్ టైం ఓకే దాని తర్వాత సెకండ్ టైం బాధితులు రెండు మూడు సార్లు వచ్చారు ఏం రాలే వీడియో ముందుకు రాలే ఆడియో ఆడియో ఒక బాధితురాలు ఫోన్ చేస్తుంది రెండు వేల రూపాయలు ఇవ్వాలట నేను మళ్ళా నవ్వుతుంది ఇప్పుడు నువ్వు నవ్వినట్టే ఏందమ్మా రెండు వేల అంటే అంటే ఇక్కడ ఏం నాకు అర్థం అంటే రెండు వేలు పోగొట్టుకున్న వాళ్ళు కూడా బాధితులా ఓకే రెండు వేలు డబ్బులు కాదా డబ్బులే అది ఒక పెద్ద ఫ్రాడా అట్లాగా శివ రెండు వేల రూపాయల ఓకే అక్కడ కూడా బా దాన్ని ఏమంటారు ఇజ్జత్ పోయినట్టు అయింది నేను నేను అట్లనట్లే అంతెందుకు ఇప్పుడు వాళ్ళని నేను ఒకటి అడుగుతా రెండు వేల రూపాయలు అన్నారు రెండు వేల రూపాయలు మీకు తక్కువేమో అదే నేను అంటున్నాను ఈ మాట ఈ మాట అంటావని నాకు తెలుసు నేను అందుకే వెంటనే అన్నా రెండు వేలు కూడా ఒక పెద్ద గొప్ప మనీయే కానీ నువ్వు అసలు వాళ్ళు ఒరిజినల్ బాధ్యతలు అయితే రమ్మను రమ్మనండి రమ్మనండి నేను ఆ డబ్బులు ఇచ్చేస్తా వాళ్ళకు నేను నిజంగా తీసుకుంటే న్యాయంగా వాళ్ళ దగ్గర డబ్బులు ఆ రెండు వేల రూపాయలు తీసుకొని ఏం పని చేయకుండా ఏం పూజలు చేయకుండా ఇవాళ మీ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం అవుతుంది మా అయ్యగారికి పదకొండు రూపాయలు ఇస్తారు అదే రోజు రాత్రి మీ నాన్నకి యాక్సిడెంట్ అవుతుంది ఈ పూజ చేయడం వల్ల యాక్సిడెంట్ అయిందని చెప్పి అయ్యగారిని పిలిచి ఇష్టం వచ్చినట్టు మాటలన్నీ తిట్టి వెయ్యి రూపాయలు గుంజుకుంటాను నేను ఎందుకు గుంజుకుంటాను మరి అది అక్కడ దాని అర్థం ఏంటి నీకు జరగాల్సిన పూజ చేశారు పంతులు వచ్చారు వాళ్ళ సర్వీస్ చేశారు ఎక్కడెక్కడ నుంచో వచ్చి బ్రాహ్మలు ఇప్పుడు మీరు ఈ మాట కరెక్ట్ మాట్లాడి ఓకే ఇంతకు ముందు సరే వాళ్ళు ధైర్యంగా వస్తారు నేను రెండు వేలు ఇచ్చేస్తాను రెండు వేలు ఎందుకు ఇస్తాను రెండు వేలు న్యాయం నేను ఆ మాట కూడా అన్నది తీయండి బ్యాక్ వెళ్ళండి మీరు వినండి ఓకే న్యాయం అవుతే నువ్వు చేయించిన పూజ నువ్వు నువ్వు ఖర్చు పెట్టి మీకు అక్కడ పండ్లు ఫలాలు ఏం దేకుండా పూలు దేకుండా ఇవాళ పూలు నాలుగు రూపాయలు కేజీ నువ్వు ఇచ్చిన రెండు వేలలో ఏం చేయాలి నీకేం చేయాలి నాకేం మిగిలింది అలా న్యాయం అవుతే నీ డబ్బులు ఇచ్చేస్తా అంటున్నా ఇప్పుడు నువ్వు ఉన్నావు శివా నీ ఫ్రెండ్ ఉన్నాడు అరే ఇది తప్పురా ఇది అంటే నువ్వు అంటావు అరే నీకు న్యాయం అనిపిస్తే తీసుకోరా అని నువ్వు అంటావు ఎందుకు అంటే ఎథిక్స్ అనే ఉంటాయి ప్రతి ఒక్కరికి నిజంగా నిజంగా చెప్తున్నాను ఎంత రెచ్చగొట్టునా నేను ఇవాళకి నేను అన్న మా తాతగారి కోరిక అని ఎస్ హండ్రెడ్ పర్సెంట్ మీ ఎంత భయంకరంగా వైరల్ అయిందంటే ఒక్కొక్క వీడియో అయినా కూడా ఎవ్వరూ నమ్మలేదు ఎవ్వరు నమ్మలేదు హండ్రెడ్ పర్సెంట్ నేను గెలిచాను ఆ విషయంలో సరే ఇప్పుడు ఒక్క ఒక్క అంటే భక్తులు మీ దగ్గరకు వస్తాయి ఓకే ఏదన్నా వాళ్ళకు పరిష్కార పూజ కానీ ఏదైనా చేయాలంటే హయ్యెస్ట్ ఎంత తీసుకున్నారు లోయస్ట్ ఎంత తీసుకున్నారు చెప్పండి నాకు అసలు ఒకటి పాయింట్ నెంబర్ వన్ ఇప్పుడు భక్తులు నా దగ్గరకు వచ్చారు ప్రతి ఒక్కరు పూజలు ఎందుకు చేయాలి అసలు ఎందుకు అవసరం ఉంటేనే చేస్తారు ఒకటి రెండోది హయ్యస్ట్ లోయెస్ట్ అంటున్నావు కదా ఇప్పుడు ఒక ఒక అమ్మాయి ఉంది హెల్త్ గురించి పద్దెనిమిది రోజులు పూజ చేయాలి పద్దెనిమిది రోజులు చేయాలి ఇప్పుడు శివ ఉన్నాడు ఫర్ డే శివ ఇన్కమ్ ఒక థౌజండ్ అనుకుందాం ఒక థౌజండ్ రూపీస్ శివ ఇన్కమ్ అయితే నలుగురు శివలు కావాలి నాకు పూజ చేయాలంటే ఆ నలుగురు శివలకు నేను ఎంత ఇవ్వాలి ఫోర్ థౌజండ్ ఇవ్వాలా అసలు ఆ పూజ అమౌంట్లు ఏవి నేను పెట్టుకోను డైరెక్ట్ పంతుల్ని శివకి అటాచ్ చేస్తా ఆ పంతులు మాట్లాడుకుంటారు వీళ్ళు మాట్లాడుకుంటారు తీసుకుంటారు నా వెయ్యి రూపాయలు నేను తీసుకుంటా ఏ లేదు ఏదన్నా అత్యవసరం ఉంది ఒక పూజ ఉంది నా సొంత డబ్బులు ఇచ్చి రైట్ నౌ నా సొంత డబ్బులు ఇచ్చి పూజ చేపించి నా సొంత డబ్బులు ఇచ్చి పూజ చేయించాక ఇన్ని రోజులు పడుతుంది ఇంత మేము ఇన్స్టాల్మెంట్లు ఇచ్చుకుంటాం లేదా ఇచ్చుకోలేము అని కొంతమంది పూజ డబ్బులు ఇవ్వని వాళ్ళు ఉన్నారు పూజకు కూడా ఇన్స్టాల్మెంట్ పెట్ట మీరు ఇన్స్టాల్మెంట్ అంటే వాళ్ళ బాధ కష్టం ఎట్లుందంటే అని నా దగ్గరే మూడు సార్లు బెదిరించాడు నిజంగా ఏమైనా అయిపోతాడేమో అని చెప్పి అలాంటి వాళ్లకు నా సొంత డబ్బు తీసిచ్చాను నేను కనీసం వాడికి ఒక ధైర్యం వస్తుంది కనీసం ఒక్కటన్న భగవంతుడు అనుగ్రహంతో ఒక్క మంచి జరిగినా బతుకుతాడు బతికాడు రైట్ నో ఆల్సో ఆయన హ్యాపీగా ఉన్నాడు అట్లాంటి వాళ్ళకి మరి ఏం చేయాలి నువ్వు నీకేం కాదు నీకు ఇంకా ఘోరంగా ఉంటుంది రాబోయే రోజుల్లో అంటే వాడు నిజంగా ఏమైనా చేసుకుంటే కాదు మీరు అట్లా ఎందుకు చెప్తారు మరి ఘోరంగా ఉంటుందని అందుకే నేను అట్లా చెప్పలే కదా చెప్పకుండా నీకు అంతా బాగుంటుంది నీకు అంతా హండ్రెడ్ పర్సెంట్ బాగుంది నీకు ఇగో ఈ పూజ దైవికమైన శక్తి సృష్టిని శాసిస్తుంది అవి ఎన్నో విధాలుగా మనకు ప్రూవ్ అవుతున్నాయి ఈ ఆధునిక కాలంలో ఎంతమంది ఎన్ని రాళ్ళు వేసినా నేను నేనున్నానని మనకు రుచి చూపిస్తూనే ఉంది కనపడుతూనే ఉంది నీకు నేను ఈ పూజ చేయిస్తా నీ దగ్గర ఆర్థిక ఇబ్బంది ఉంది కదా ఇగో ఐదు వందలు ఐదు వందల రూపాయలకు పూజ చేశా మిగతా డబ్బులు నేను ఖర్చు పెట్టుకొని ఇలా చాలా మంది ఉన్నారు ఖర్చు ఎంతైంది ఖర్చు ఆరు వేలు అవుతుంది ఏడు వేలు అవుతుంది మూడు రోజులు అయితే ఎనిమిది వేలు అవుతుంది సరే నేను ఒకటి అడుగుతా ఆరు వేలు అవుతుంది అన్నారు ఓకే వాళ్ళ దగ్గర ఐదు వందలు తీసుకొని ఐదు వేల ఐదు వందలు మీరు పెట్టి అవును ఇది నమ్మాలా హండ్రెడ్ పర్సెంట్ నమ్మాలి సరే ఆ భక్తులు ఎవరో కాల్ అంటే నంబర్ కాంటాక్ట్లో ఉన్నారు వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నారు కాల్ చేయండి చేస్తాను ఒక్క నిమిషం హలో హలో హలోండి అయ్యా నేను లక్ష్మీకాంత్ శర్మ మారుతి అనుగ్రహం అండి గురువు స్వామి ఇది మీ మీది పేరు నాకు గుర్తురాలే సారీ పేరు చెప్పండి చంద్రశేఖర్ అండి అంటే ఇందులో నేను నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అని సేవ్ అది దాన్ని ఏమంటారు పేరు సేవ్ చేయలేదు ఇంకోటి ఇక్కడ మా క్వశ్చన్ ఏంటంటే మీరు మా దగ్గరకు వచ్చారా నన్ను ఏమైనా కలిసారా అవునండి వచ్చాము కదా ఎప్పుడు ఎప్పుడు లాస్ట్ బ్ అండి నెల రోజులు అవుతుంది ఓకే మీరు ఏమైనా నేను ఏదైనా పూజ చెప్తే ఏమైనా చేయించారా అవునండి చేయచ్చా కదా ప్రాబ్లమ్ మీరే చేస్తారు కదా గురుగారు సరే అండి అది నేను నాకు అంటే బ్రాహ్మలకు మీరు డబ్బులు ఇచ్చారా మీరు తొమ్మిది వేలు మొత్తం తొమ్మిది వేల ఐదు వద్దలు ఇచ్చారండి ఇచ్చారు ఓకే మీరు నాకు ఎంత ఇచ్చారు డబ్బులు ఐదు వద్దలు ఇచ్చారండి మరి మిగతా తొమ్మిది వేలు ఎక్కడి నుంచి వచ్చాయి అదేంటి గురువు గారు మీరే ఇచ్చారు కదండి పూజ చేయించుకోండి మీకు భర్చయిన తర్వాత చూసుకుంటారు ఇప్పుడు లేవు కదా అది అందరు కదా గురువు అది ఏం లేదు సరే సార్ నాకు ఇగోండి ఇదిగోండి మాట్లాడండి ఒకసారి ఒక ఇంటర్వ్యూలో ఉన్నాం వేరే అనుకోవద్దు అయ్యా హలో నమస్తే అండి నమస్తే అయ్యా నమస్కారం అండి మీ పేరు డబ్యూ చంద్రశేఖర్ అండి సో ఖర్చయింది మొత్తం తొమ్మిది వేల ఐదు వందలా అవుటండి ఖర్చు అయింది మీరు ఎన్ని ఇచ్చారు పైసలు తొమ్మిది వేల ఐదు వందలు ఖర్చు అవుతాయి మీరు ఐదు వందలు ఎట్లు ఇస్తారు గురుగారు చెప్పారు ఇట్లా ఈ చేపించుకోవాలని చెప్పారు అయితే నాకు లేదు ఇప్పుడు నాకు ఆర్థిక సమస్య ఉంది అసలు ఏం లేవు డబ్బులు లేవు అంటే అయ్యో పర్లేదు నేను హెల్ప్ చేస్తాను మీకు బస్ తర్వాత బ్రాహ్మణకి ఇద్దరు గాలి అని చెప్పి వాళ్ళకి ఇప్పించారు బ్రాబర్లకు ఎక్కడ ఉంటారండి మీరు హైదరాబాద్ హైదరాబాద్ లో ఇక్కడ ఇక్కడ వారెస్ కూడా

ఓకే అండి థ్యాంక్ యూ నేను ఓకే మీరు క్రియేట్ చేసిరా సార్ ఇప్పుడు మీ ముందరే ఫోన్ తీసి మాట్లాడా అంటే ఇంటర్వ్యూలో వెళ్తా ఇలా ఒక నలుగురిని దాన్ని సెట్ చేసి పెట్టి ఇప్పుడు మీ ముందరే కదా సార్ బ్యాగ్లోంచి ఫోన్ తీసి నేను కలిపింది కలిపి కరెక్టే ఓకే నాకు అది డౌట్ ఉండే మీ ఏ ఊరు ఎక్కడా అని అడిగి ఇప్పుడు చెప్పాడుగా వన్ మంత్ ఆయన చూడండి కరెక్ట్గా మీరు ఇక్కడ వాంటెడ్గా చెప్పినట్టు లేకుండా వన్ మంత్ అవుతుంది జాబ్ వచ్చింది ఇంకా నేను జీతం అంటే దాని అర్థం ఏంటి జీతం వచ్చాక నాకు అది కరెక్ట్ నేను ఓకే ఇప్పుడు మీకు మంత్లీ ఎంత వస్తుంది ఒక రెండు లక్షలు వస్తుంది రెండు లక్షలు వస్తుందా వస్తుంది సో అట్లా తొమ్మిది వేలు తొమ్మిది వేలు ఎంతమందికి ఇస్తారు నెల నెల నాకు ఇప్పుడు ఈ నెల ఒక యాభై వేలు మిగిలే అనుకోండి యాభై వేలు ఇవ్వాలని లేదు కదా కష్టపడి పని చేసిన వాడు రూపాయి రూపాయలు లెక్క కట్టుకుంటాడు ఓకే ఎవ్వరికి తొమ్మిది వేలు పెట్టాడు సార్ ఆయన ఇవాళ సంతోషంగా ఉన్నాడు నా వేలు నాకు వస్తాయి మరి ఫాలోఅ చేయకుండా అంటే వదిలేయాల డబ్బులు అయితే తీసుకుంటారు ఎందుకు తీసుకోమండి డబ్బులు సహాయం చేసిన డబ్బులు అడగొద్దా ఇప్పుడు ఆయనకు ఉద్యోగం వచ్చాక నా డబ్బులు నాకు అని అడగొద్దా ఓకే అంటే ఇదేమన్నా సంఘసేవ కాదా ఎలా అవుతుంది సేవ చేయడానికి మీరు ఇట్లా చేయలే అంటే ఇట్లా యా నేను అదే చెప్తున్నా సర్వీస్ సేవ కాదా ఇప్పుడు నీకు అవసరానికి నేను డబ్బు ఇవ్వడం అది హెల్ప్ కాదా దాని ఏమంటారు హెల్ప్ని తెలుగులో హెల్ప్ని ఏమంటారు సేవ కాదా నీకు పూజ చేయించి భగవంతుడి ఒక ఉద్యోగం వచ్చేటట్టు చేశానా లేదా దాన్ని మాత్రం మీరు బిజినెస్ చేసుకోవడానికి వాళ్ళ దగ్గర పైసలు లేకున్నా కానీ బిజినెస్ చేయించుకొని ఇప్పుడు అంటే ఎప్పుడు ఎన్ని రోజులకైనా మళ్ళీ నాకే వస్తాయి కాబట్టి కానీ ఎంత దారుణం శివ ఇప్పుడు వానికి వచ్చిన ఉద్యోగం వదిలేయి వానికి మంచి జరిగింది మీరు చేసినందుకే తనకు జాబ్ వచ్చింది కాదా కాదా ఓకే మీరు అన్నారు ఆయన అంటే ఆయన కదా పాయింట్ అది మీకు ఇంత తెలుస్తే దేశాన్ని నడిపించవచ్చు కదా రాష్ట్రాన్ని నడిపించవచ్చుగా ఒక ఊరిని నడిపించవచ్చుగా ఒక ఊరిలో ఎందుకు అంటే ఒకరు బేదగా ఒకరు ధనికులుగా తిని లేకుండా బతుకుతున్నారు కదా శివ ఒకటి చెప్పనా దానికి కర్మ ప్రారంధం ఉంటుంది నువ్వు ఏ స్థాయికి వెళ్ళాలో ఆయన ఎదిగి ఎదిగేటట్టు చేస్తాడు రేపేమో వందల మందికి గైడెన్స్ ఇచ్చే స్థితిని ఇస్తాడేమో లేదు ఇలాగే ఇటువంటి వాళ్ళకు సేవ చేసుకునే పరిస్థితి ఇస్తాడేమో వారి వారి స్థాయి నా కర్మ ఫలితం కూడా ఉంటుంది కదా ఇంకొకటి నే ఇప్పుడు నేను దేవుణ్ణి అవుతే ఇప్పుడు ఇతనికి చేశాను మంచి జరిగింది ఇతనికి జాబ్ వచ్చింది అతను నాకు డబ్బులు తెచ్చిస్తాడు ఓకే ఇంకొకళ్ళకి చేసినప్పుడు అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఒకవేళ పదహారు వేలు పెట్టి పూజ చేశాం ఇంతవరకు అవ్వలే వాళ్ళకి రిటర్న్ ఇస్తారు పదహారు వేలు ఇవ్వరు కాదండి నేనే పెట్టానండి నేను పెట్టాను పూజ చేశాను వాళ్ళకి అవ్వలేదు అవ్వలేదు వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చిస్తారు డబ్బులు మేమేం అడగట్లేదే సరే అది వదిలేయండి ఒక పర్సన్ వచ్చి మీకు పదివేలు ఇచ్చి పూజ అవును వాడికి ఏమి మంచిగా లేదు పదివేలు రిటర్న్ ఇస్తారా మీరు ఎందుకు ఇస్తారు చూడండి చూస్తారు చూడండి 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 మీరు కూడా చూడండి ఎందుకు ఇస్తారయ్యా రిటర్న్ రిటర్న్ ఇవ్వడం ఏంటి రిటర్న్ ఇచ్చేదేంటి శివ ఇప్పుడు వా పురోహితులు వాళ్ళు చేసి అంటే ఇప్పుడు మీ ఫ్రెండ్ పెళ్ళి చేస్తారు ఫ్రెండ్ బాగుండాలని చెప్పి పెళ్ళిళ్ళు చేస్తారు పంతులు వచ్చి వాళ్ళిద్దరు ఏదో గొడవ వచ్చి విడిపోతారు విడిపోతే కళ్యాణ మండపముడు క్యాటరింగ్ ఇటు పంతులు అందరు రిటర్న్ అడుక్క పెళ్లి చేసుకోబోతున్నాం పంచాంగం చూడండి ఇక్కడ ఇక్కడ వీళ్ళు ఇక్కడేది ఆనంద్ బాగ్ అడ్డా దగ్గర లేదంటే హైదరాబాద్ చాదర్ చాదర్ఘాట్ దగ్గర నిలబడి బోట్లు పట్టుకొని రండి రండి అని నేను అంటున్నానా ఇవన్నీ ఎట్ల ఎట్లున్నాయంటే శివ ఏమి అట్లా వాళ్ళకి వాళ్ళు వస్తున్నారా నేను చెప్పు మీరు ఇప్పుడు ఏమన్నారు చాదర్ గడ్డ దగ్గర నిలబడి ఆడ నిలబడుతున్నా కాదు మీరు ప్రమోషన్ చేసుకోవట్లే ప్రమోషన్ ప్రమోషన్ అంటే బోర్డులు పట్టుకుని నిలబడి కాలం పోయింది ఇప్పుడు ప్రమోషన్ చేసుకుంటారా లేదా ప్రమోషన్ చేసుకున్నప్పుడు పిలవడమే కదా జనాలని అయిపోయి వాళ్ళకి వానికి ఏదో ఒక బాధ ఉంటుంది వాడు ఆ బోర్డు చూస్తాడు వారి పరిష్కారం అని మీ దగ్గరకు వస్తారు ఓకే దొరికినప్పుడు వాడిని మోసం చేసి వాడు వాడి దగ్గర ఉన్నాయి మొత్తము కానీ ఎంత ఈజీగా అంటే ఒక రాయటం నీకు ఎంత ఈజీ అంటే ఇప్పుడు ఒక మాట చెప్పను నేను అంటే ఒక మనిషికి ఒక బోర్డు కనపడంగానే అంటే ప్రతి యాడ్కి అట్రాక్ట్ అయిపోయి జనాలు వెళ్ళిపోయి మోసపోతున్నారా ఇక్కడ నీకు ఏం జరుగుతుంది ఇక్కడ ఏం సర్వీస్ ఏం కనపడట్లేదా వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టేది కనపడట్లేదా వచ్చిన వాళ్ళ ధైర్యం నన్ను మొత్తం మాట్లాడి నా నా జాబ్ ని నువ్వు పెద్ద ఎట్లాంటి ఒక నింది దాని మీద అంతే హండ్రెడ్ పర్సెంట్ వేసావు నువ్వు యాడ్స్ పెట్టుకొని అందరినీ పిలిపించుకొని అట్రాక్ట్ చేసుకొని అందరి దగ్గర డబ్బులు దొబ్బుతున్నావు అన్నట్టుగా ఇండైరెక్ట్ గా మాట్లాడుతున్నావు నువ్వు అది కాదు ఇక్కడ డైరెక్ట్ గా అన్నా కూడా ఎక్కడ ప్రమోషన్ చేశాను ఏ విషయంలో చేశాను ఈ ఇంటర్వ్యూ ప్రమోషన్ నాకు ఈ ఇంటర్వ్యూ ప్రమోషన్ ఇవా ఇంటర్వ్యూ ప్రమోషన్ నాకు నేను ప్రమోషన్ అంతే నువ్వు నువ్వు ఇప్పుడు ప్రధానంగా ఫస్ట్ నువ్వు మోసం చేస్తున్నా పబ్లిక్ ని ఇంటర్వ్యూ చూసి వైరల్ అయిపోయి పబ్లిక్ వస్తే దానికి ప్రధాన సూత్రధార నువ్వే అయితే నేను ఇంటర్వ్యూ నేను చెప్తున్నా ఇంటర్వ్యూ చేసినాక మీరీ నా దగ్గరికి వెళ్తారా వినండి ఇంటర్వ్యూ కోసము పది సార్లు మనం పది సార్లు అనుకుంటే క్యాన్సిల్ అయింది అదే ప్రమోషన్ కోసం నాకు డబ్బులు వచ్చేస్తా అంటే నేను నువ్వు పిలవంగానే వెంటనే ఉరికి రావచ్చు కదా నేను ఇప్పుడు క్యాన్సల్ చేసిరు మీరు మీరు ఎందుకు క్యాన్సల్ చేసిరో కూడా నాకు చెప్పు చెప్పు మీ దగ్గరికి వెళ్తే వీడు ఏదేదో క్వశ్చన్ అడుగుతాడు వీడియో క్యాన్సల్ చేద్దామని క్యాన్సల్ మరి ఇప్పుడు ఎట్లా దొరికినా ఇప్పుడు ఎట్లా వచ్చినా ఏదో ఇక ఏదో రావాలి ఇన్ని సార్లు పిలుస్తుంది కాదు 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 నీ ప్రీవియస్ వీడియోస్ చూశాను నీకు కావాల్సింది ఏంటంటే జెన్యున్ ఆన్సర్ అవును జెన్యున్ ఆన్సర్ అంటే అందుకోసం నేను ఒకటే అనుకున్నాను ఇగో ఈయన దగ్గర పోతే ఈ క్వశ్చన్స్ అడుగుతాడు నాకు ఉన్నది ఉన్నట్టు నేను చెప్తాను ఇగ అన్ని సాధ గురువు ఒక క్వశ్చన్ అడుగుతా ఈ క్వశ్చన్లన్నీ అన్నీ జనాలల్లో ఉన్నాయా లేగో ఈ క్వశ్చన్లు అన్నీ జనాలల్లో లేవు కొన్ని లేనే లేవు కొన్ని లేవు అసలు సరే అది అంతా వదిలేనా నువ్వు నువ్వు వైరల్ అవ్వడం నువ్వు అడుగుతున్నావు అంతే నేను వైరల్ అవ్వాల కన్ఫామ్ అంతే వైరల్ అవ్వడానికే నువ్వు అడుగుతున్నావు నేనే మిత్రు నేను వైరల్ అవుతున్నాను నువ్వు వైరల్ అవ్వడం కాదు ఈ వీడియో వైరల్ అవ్వడా నువ్వు అడుగుతున్నావు ఈ ఏమైనా సందర్భం ఉందా కాసేపు రెండు వేల ఎనిమిది అన్నో కాసేపు రెండు వేల రెండు అన్నో కాసేపు పది లక్షలు అన్నో కాసేపు మూడు లక్షలు అన్నో ఇప్పుడు మా వృత్తిని కూడా నువ్వు అవమానిస్తున్నావు ఇప్పుడు ఎందుకు అవమానించాలి ఇప్పుడు ఏముంది అసలు ఇక్కడ ఫలానా వాళ్ళు వచ్చారు ఫలానా కలిశారు జాతకం చూపించుకున్నారు అంటే డబ్బులు దొబ్బేస్తున్నావా అంటున్నావు పదివేలు పెట్టి పూజ చేసుకున్నారు రిటర్న్ ఇస్తావా అంటున్నావు ఏమైనా రిటర్న్ ఇస్తారని పెట్టారా ప్రమోషన్ అన్న ఎక్కడైనా చెప్పండి 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 ఎక్కడ ప్రమోట్ చేయలేరా ఎక్కడుంది తీయండి అయ్యా తీయండి మారుతి అనుగ్రహం అనేటటువంటి ఛానల్లో నేను చెప్తున్నాను జెమ్ ఛానల్లో చెప్తున్నాను జెమ్ కమర్షియల్ స్లాటా జెమ్ దాని ఏమంటారు యాడ్సా జమ్ని ఏదన్నా టెలీస్లాటా టెలి బ్రాండా గారితో మాట్లాడాలంటే ఈ నంబర్ కాల్ చేయడం అంట పెట్టలేరా ఇప్పుడు మీ మీ ఆదాన్ ఛానల్లో కూడా నేను రాసి వాళ్ళని చెప్తాను కింద గురుగారిని సంప్రదించే నెంబర్ అంటారు కృతజ్ఞతది వాళ్ళు నేను వచ్చినందుకు మీరు నాకు డబ్బులు ఇస్తున్నారా అంటే మీరు వచ్చి ఇంటర్వ్యూ ఇస్తే మీకు డబ్బులు ఇవ్వాలా అంటే నేను నేను ఇప్పుడు ఆ నేను వచ్చినందుకు నువ్వు ఫస్ట్ నేను దానికి కూడా ఆన్సర్ ఇస్తా నేను ఇక్కడికి వచ్చినందుకు నువ్వు ఏమైనా డబ్బులు ఇస్తున్నావా నేను డబ్బులు ఇవ్వాలా మీకు ఇస్తున్నా డబ్బులు ఇస్తే మీరు డబ్బులు అడిగితే రాకండి అని చెప్తాను కదా నువ్వు నాకు ఏడు రూపాయ ఇవ్వట్లే నేను నీకు రూపాయ ఇవ్వట్లే నేను వచ్చి ఇక్కడ నా టైము నా ఎఫర్ట్ అంతా పెట్టి ఇక్కడికి వచ్చి ఇంటర్వ్యూ చేస్తున్నా చేసినప్పుడు మీ వాళ్ళు కానీ ఎవరైనా కృతజ్ఞతతో నేను చేస్తారు ఎవరైనా కన్సల్టింగ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇగో ఇక్కడ కలవండి అని పెడతారు దానికి ప్రమోషనా చెత్త ఇప్పుడు ఇంటర్వ్యూ తర్వాత నేను మీ నంబర్ అడగానే నంబర్ ఇస్తారా వద్దండి నాకు అట్లాంటి ప్రమోషన్ వద్దు అని అది నువ్వు ఇగో శివ అవన్నీ మాట్లాడకు వాస్తవంగా మేము చాలా జెన్యున్గా గా ఉంటున్నాము అది కన్ఫామ్ చిన్న చిన్న వాటిని పాయింట్అవుట్ చేసి నువ్వు నువ్వు దాన్ని తప్పుగా నువ్వు చూపించాలనుకుంటే నేను ఏం చేయలేను నెంబర్ అడిగితే నేను వద్దు అని ఒక దాని ఏమంటారు మడిగట్టుకున్న వాళ్ళగా వద్దండి నెంబర్ అలా మీరు ప్రమోషన్ కాదు అన్నందుకు నేను ఇది మాట్లాడా ఎస్ అవును అవును కరెక్ట్ నువ్వు నెంబర్ ఇస్తా అంటే నీకు ఇబ్బంది లేని నాకు ఇబ్బంది ఏముందని నేను ఓకే అనొచ్చు అన్నారు వీడియో మంది చూస్తా నువ్వు అనేది నువ్వు మీరు దూకుంటారా అంటే మీకు అందం మీద అరే చిన్న చిన్నవి ఇవన్నీ ఇవన్నీ చిన్న చిన్నవి ఒక నెంబర్ పెడితే దానికి దానివల్ల నేను ఆ పదివేల మందిని దోచుకుంటున్నట్టే మాట్లాడుతున్నాను నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పండి మీరు నంబర్ పెడతారు మీకు ఒక వెయ్యి మంది వెయ్యి కాదు కానీ ఒక పది మంది అనుకోండి ఓకే పది మంది కాల్స్ చేస్తారు ఓకే ఆ పది మందిలో ఐదు మంది ఓకే అవుతారు ఓకే ఐదు మంది దగ్గర వెయ్యి అన్న ఐదు వేలు ఓకే వచ్చినట్టే కదా మీకు వస్తే వచ్చినట్టే కదా వస్తే అంటే ఈ ఇది ప్రమోషన్ అన్నట్టే కదా ఇది ప్రమోషనా

ఎన్ని కోట్ల కోట్ల అసలు అసలు కోటి రూపాయలు కూడా దాట్లే నా ఆస్తి వాళ్ళ కోటి రూపాయలు కూడా దాట్లే కోట్ల ఆస్తి సో ఎన్ని వేల కోట్లు ఉన్నాయని అడిగిన కదా అదే మీరు లేవు అన్నారు ఓకే మీకు హైదరాబాద్లో ఇల్లుందా లేదండి ఇప్పుడు నిజం చెప్పండి నిజంగానే చెప్తా లేదు ఎవరిని అడిగినా ఇది ఓపెన్ బుక్ మావన్నీ కూడా ఓపెన్ బుక్ ఎవరికైనా తెలుస్తుంది ఇప్పుడు నేను ఉంది అన్నది ఒకవేళ నిజంగా ఉన్నది లేదు అంటే తెలియదా రేపు నీ ఫ్రెండు ఎవరో ఒకరు ఎప్పుడో ఫంక్షన్కో ఏదో దేనికో వస్తారు కదా సొంత ఇల్లే అని వాళ్ళు చెప్పరా సొంత ఇల్లు నాకు లేదు ఇప్పటివరకు కూడా లేదు ఇంత మంచిగా పైసలు వస్తున్నా పెళ్ళి ఎందుకు అనుకోలేదు ఇంత మంచిగా ఎన్ని పైసలు వస్తున్నాయి ఎన్ని పైసలు వస్తున్నాయి ఒకటి చెప్పనా శివ నేను సంపాదించే ప్రతి రూపాయిలో ఛాలెంజ్గా చెప్తున్నాను దత్తాత్రేయ స్వామి సాక్షిగా చెప్తున్నాను ఎందుకంటే ఆ మాట అంటే అది నిజం కాబట్టి సిక్స్టీ పర్సెంట్ ఎబో నేను దానాలు చేస్తూనే ఉంటాను కన్ఫామ్ నువ్వు కనుక్కో అంటే నువ్వు ఇక్కడ ఇంటర్వ్యూలు మీడియాలో ఉన్న నీ ఫ్రెండ్స్ కాదు బయటికి వచ్చి పంతుళ్ళు ఉంటారు కదా పంతుళ్ళు కానీ ఎక్కువగా మా బ్రాహ్మణల్లో ఈయన దగ్గరికి పోతే చందాలు ఇస్తాడా కనుక్కో కనుక్కో తెలుస్తుంది అంటే ఓన్లీ బ్రాహ్మణుల దగ్గరికి వెళ్తే చెంది బ్రాహ్మణల్లో అని అంటే దాని అర్థం ఏంటి వాళ్ళని కనుక్కుంటే నీకు తెలుస్తుందని ఓన్లీ పంతులకే ఇస్తావా ఇంకొకళ్ళకి ఇవ్వ మళ్ళీ ఇక్కడ ఒక క్వశ్చన్ వేస్తున్న ఓకే వాళ్ళు తీసుకొస్తారు కదా పలానా ప్రతిష్ట అంటే నీ తరఫున ఎవరు వస్తారు శివ వచ్చి అడుగుతాడ శివ తరఫున ఒక అయ్యగారు ఎవరు వస్తారు కదా పలానా ఊరిలో ప్రతిష్ట ధ్వజస్తంభం ఇవ్వండి లేదా ఈ ఖమాన్ కట్టించండి అట్లా నేను అనేది మీ దగ్గర ఎంతమంది శిష్యులు ఉన్నారు ఇద్దరు ఉంటారు ఇద్దరు వాళ్ళకి ఎంతెంత సాలరీ మంత్లీ ఒక ఆయనకు పదిహేను వేలు ఒక ఆయనకు పన్నెండు వేలు ఎట్లా ఇస్తున్నారు నెల నెలకు మామూలు ఫోన్ పే చేస్తున్నా కామెడీ కామెడీయే మరి నువ్వు అడిగిన క్వశ్చనే కామెడీ ఎట్లు ఇచ్చేది ఏంటి శివ పదిహేను వేలు పన్నెండు వేలు ఎట్లు ఇచ్చేది ఏంటి ఎట్లు ఇచ్చేది ఏమన్నా రెండు లక్షలా పదిహేను లక్షలా నా ఆదాయం రెండు లక్షలు ఉన్నప్పుడు ముప్పై వేలు జీతం ఇలేనా ఆదాయం రెండు లక్షలు ఉన్నప్పుడు ఇల్లు కొనలేరా ఎస్ ఎస్ అక్కడికి వచ్చాను ఇల్లు కొనాలి అంటే ఒక వెసులు కొంచెం నేను నా పూజలు నా పద్ధతులు కొంచెం పెద్దగా ఉండాలి ఉండాలంటే హైదరాబాద్లో కొనాలంటే వాళ్ళ ఎన్ని మూడు కోట్లు నాలుగు కోట్ల రూపాయలు ఇల్లు అయిపోయింది కాబట్టి ఇంకోటి బాధ్యతలు ఇప్పుడు మా బ్రదర్ పెళ్ళి చేస్తున్నా వన్ బై వన్ బాధ్యతలు వస్తూనే ఉన్నాయి వన్ బై వన్ ఇష్యూస్ వస్తూనే ఉన్నాయి వన్ బై వన్ ఏదో ఒకటి నడుస్తూనే ఉంది కదా కాబట్టి టైం పడుతుంది ఇంకోటి జాతకంలో కూడా టైం ఉండాలి కదా అలానే టైంలోనే అవుతుంది అన్నప్పుడు అట్లాగే అవుతుంది ఎన్ని నువ్వు ఎంత ప్రయత్నం చేసినా మళ్ళీ అదే టైంలోనే అవుతుంది కాదు మీ మీ జాతకం మీరు ఎప్పుడన్నా చూసుకున్నారా చూసుకున్నాను మా గురుగారితో చూపిస్తాను నేను చూపించాను అంటే ఇల్లు ఎప్పటివరకు వస్తాయి రెండు వేల ఇరవై నాలుగులో ఉంది ఇల్లు అప్పుడు నీకు ఇన్విటేషన్ ఇస్తాను ఖచ్చితంగా నువ్వు రావాలి నీకు వేద ఆశీర్వచనం చేయిస్తా నిజంగా లక్ష్మీకాంత్ శర్మ ఎంత జెన్యున్ అన్నది వాళ్ళు నీకు తెలుస్తుంది అంటే ఒక మంత్రశక్తి ఒక మంత్రధ్వని ఆ పంతులు ఎంత హార్ట్ఫుల్గా పూజ చేస్తారో ప్రతి ఒక్కరు కూడా ఇవాళ బాగుండాలి అని చెప్పి మేము ఎంత డే టైంని మా పిల్లల్ని అన్నిటిని వదిలేస్తున్నాం మీకు తెలియదు మా నా బిడ్డ నన్ను చూడండి అన్నం కూడా తినదు అటువంటిది ఏడ్చి 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 ఇవాళ నా అలవాటు మానేసుకుంది ఇటువంటివి ఎన్నున్నాయో తెలుసా శివ బాధలు కానీ ఒక విషయంలో ఈ జన్మకు ఇంతే అని మానసికంగా ఫిక్స్ అయినప్పుడు ఎన్నో 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 చేయడానికి సిద్ధమయ్యే ఇందులో నడుస్తున్నాం మేము కన్ఫామ్ ప్రతిరోజు ప్రతిరోజు ఫంక్షన్లు ఉండవు నా లైఫ్లో ఏమి ఉండవు ఫ్యామిలీతో ఎన్ని గంటలు జాతకాలు చెప్పడం ఉంటుందో తెలుసా ఒక జాతకం వెయ్యి రూపాయలు ఇస్తే పది నిమిషాలు మాట్లాడి పెట్టేటం ఉండదు నా నా మెంటాలిటీ నేను జాతకం అంటే ఇష్టపడతా చాలా ప్రాణం నాకు కాబట్టి ఇష్టమైన పనిని మనం డబ్బు కోసం చేయం వాళ్ళ చిన్న ప్రాబ్లం అయినా అర్ధ గంట టైం తీసుకొని ఫోన్లో మాట్లాడతా వాళ్ళతో నేను అట్లా ఎన్నో ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ కొన్ని రూమర్స్ వస్తున్నాయి తప్ప అవన్నీ ఎవరు నమ్మరు అయితే ఎవరు నమ్మకపోయినా రూమర్స్ ఇప్పుడు వంద మంది జనాభా అంటే కోట్ల మంది ఉన్నారు ఎగ్జాంపుల్ చెప్తున్నా వంద మంది జనాభా ఉంటే అందులో యాభై మంది నమ్మరేమో యాభై మంది నమ్ముతారు నమ్మరు పెట్టుకుంట నేను చెప్తా విను వంద మందిలో ఒక నువ్వు అన్నట్టు యాభై మంది నమ్ముతారు చూడు యాభై యాభై మంది నమ్మరు అంటారు చూడు ఆ నమ్మని వాళ్ళని తీసేస్తే మిగిలింది యాభైయా అవునా ఇలానా అనుకునే వాళ్ళు ఇరవై ఐదు మంది అందులో ఇంకా ఇరవై ఐదు మంది మిగులుతారా ఇందులో ఎంత వరకు నిజమని ఆలోచించే వాళ్ళు పదిహేను మంది మిగిలిన పది మంది ఇది అవునా ఇట్లాంటి వాడా అని నమ్ముతారేమో మేబీ నిజంగా అది నిజమైతే నా మీద నువ్వు చేసిన ఇంటర్వ్యూ సరిపోతే శివ భయంకరంగా వైరల్ చేశారు అప్పుడు ఎంత ఘోరంగా వైరల్ చేశారు అయినా కూడా అందరూ ఫోన్లు చేసి గురుగారిని బాధపడొద్దని చెప్పండి మేమున్నాము అంత ఇదే ఒక పిఎస్ దగ్గర ఎక్కడొక్కడు కర్నూల్ ఎక్కడ విశాఖపట్నం ఒక ఒకళ్ళైతే ఒరిస్సా అక్కడెక్కడి నుంచి వచ్చి గొడవలు చేశారు ధర్నాలు చేశారు అనంతపురం హైదరాబాదు వరంగల్ వాళ్ళకు బాధతోనొచ్చారు తప్ప ఇక్కడ వంద శాతము నమ్మరు ఎవరు నమ్మరు అంటే నన్ను నమ్మిన వాళ్ళు నమ్మరు ఇప్పుడు శివకు నా మీద నమ్మకం లేదు శివ కెమెరా మ్యాన్కుంది నమ్మకం నువ్వు ఎన్ని చెప్పినా నమ్మడు నువ్వు గైడ్ చేయి అంటే నేను ఇట్లా క్వశ్చన్లు అడుగుతున్నాయి శివానికి నమ్మకం లేదని చెప్పేసి చెప్తుండ్రు చెప్పని భావి అంతే భయ అనుకో భాయి అంతే అట్లనే అనుకో శివాటెడ్ చేస్తున్నా అట్లాగా శివ నేను అదే చెప్తున్నాను కదా నువ్వు నమ్మకపోతే నీ కెమెరామ్యాన్ నమ్మాడు నువ్వు గైడ్ చేయి కెమెరామ్యాన్ ని నువ్వు గైడ్ ఈ దొంగ స్వామి అనేది నేను ఎందుకు గైడ్ చేస్తా లైక్ ఒక ఎగ్జామ్ నువ్వు అన్నవే వంద మందిలో యాభై మంది నమ్మొచ్చు కదా అన్నావు కదా నమ్మరు వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి జరిగి వందలో ఏదో ఒక్క ఒక్కరోజన్నా నా వల్ల మంచి జరుగుతుంది వదిలేయండి మీ మనసు మీద చేసుకొని చెప్పండి ఇదంతా వైరల్ అయిన తర్వాత మీది మొత్తం అవి ఇవి మాట్లాడిన తర్వాత మీ బిజినెస్ తగ్గిందిగా మీ దగ్గర భక్తులు రావడం తగ్గిరు కదా నిజమా కాదా ఎస్ అదే చెప్తాను బాధ ఉందా లేదా అదే చెప్తాను అదే చెప్తాను అసలు వన్ పర్సెంట్ కూడా తగ్గలే ఇవాళ మల్లన్న నాకు దేవుడు మళ్ళా నాకు దేవుడు ఇదే ఇంకో మీకు దేవుడు ఇదే ఇంకో ఇంటర్వ్యూలో కూడా చెప్పా ఎందుకు అంటే నేను నా లైఫ్ స్టైల్ని మొత్తం మార్చేసా సంతృప్తిగా టైంకి తింటున్నా టైంకి పడుకుంటున్నా నేను ఉన్న టైం మొత్తం జాతకాలకు కేటాయిస్తున్నా ఎలా దేవుడు ఎందుకు ఈ మాట అన్నారు సడన్గా ప్లేట్ మారుస్తున్నానే ఎందుకు అంటే ఎప్పుడైతే ఇష్యూ జరిగిందో ఇప్పుడు జల్లెడబడితే పైన బియ్యం ఉండి కిందంతా కచరా అంతా వెళ్ళిపోతుంది కదా వంద శాతం హార్ట్ఫుల్గా నమ్మే వాళ్ళు మాత్రమే ఇప్పుడు లక్ష్మీకాంత్ శర్మ దగ్గర ఉన్నారు ఇంకా నేను వెతుక్కో అక్కర్లే నేను ఎగ్జామ్ రాయక్కర్లే పాస్ అయిపోయా చాలు వీళ్ళ వీళ్ళ ఫ్యామిలీలో నేను కాపాడుకుంటాను ఈ జన్మకు వీళ్ళకి రుణమున్నాను ఇవాటికి కంటిన్యూ కాల్స్ ఒక చిన్న మాట మన ఇద్దరం ఇంటర్వ్యూ జరుగుతుందో తెలియదు కదా నా నా పర్సనల్గా నా దగ్గర పనిచేసే వాళ్ళలో ప్రభాకర్ అని ఉంటాడు ఎన్ని అపాయింట్మెంట్స్ పెండింగ్ ఉన్నాయో అడుగుతా వింటావాను ఎన్ని ఉన్నాయో తెలుసా చెప్పొచ్చారేమో నేను ఇట్లా చెప్తా నేను ఇంటర్వ్యూకి వస్తుండటానికి తెలియదు శివ ప్రామిస్గా తెలియదు ప్రామిస్గా తెలియదు ఉత్తిగా ఫోన్ చేస్తే స్పీకర్ పెడితే నూట డెబ్బై కేబో ఉంటే ఫామ్స్ ఇప్పుడు అపాయింట్మెంట్స్ పెండింగ్ నూట అంటే నేను సక్సెస్ అయ్యానా ఫెయిల్ అయ్యానా దగ్గరు ఇంకా పదేండ్లైన దగ్గర నేను కాలం దగ్గర నా జాతకంలో ఉంది వాక్శుద్ధి శుద్ధి నేను రాసిన జాతకాలు వందలో ఎనభై ఖచ్చితంగా అవుతున్నాయి నిన్నగాక మొన్న ఈ మధ్య మీ ఛానల్లో చెప్పా భూకంపాలు రెండు వేల ఇరవై మూడులో భయంకరంగా వస్తాయి అని వచ్చాయలేదా చూసుకోండి టర్కీ దేశాల్లో అసలు మనకు ఎన్నడూ లేని విధంగా మన రాజధాని ఢిల్లీలో కూడా భూకంపాలు వచ్చాయి వస్తున్నాయి ప్రతి సంవత్సరం కానీ ఎన్నడూ లేని విధంగా గత సంవత్సరాల కన్నా గత కొన్ని సంవత్సరాల కన్నా ఈ సంవత్సరం చాలా భూకంపాలు వస్తాయి ప్రకృతి సంబంధితమైన విపత్తులు వస్తాయని చెప్పాను నిజం చెప్పండి నా మీద మన కోపం ఉందా మీకు కోపం ఉండదు ఉండదు అంటే నువ్వు అడిగింది జస్ట్ నీ ఈ వేదిక ద్వారా చాలామందికి క్లారిటీ ఇవ్వాలి రెండోది ఇంటర్వ్యూస్ అనేవి కొంతమంది వైరల్ అవ్వాలని చేస్తారు కొంతమంది ఇష్టంతో చేస్తారు ఇది ప్యాషన్ నాకు ఈ ఫీల్డ్ అంటే ఇష్టం నేను క్వశ్చన్ చేయటం నాకు ఇష్టం కొంతమంది ఇంకొక ఉద్దేశం అంటే వాంటెడ్గా టార్గెట్ చేయాలని చేస్తాను అలాంటి భావన మీకుంటే నేను ఇంటర్వ్యూకి రాను ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలిసిపోతుంది మార్కెట్లో ఏదో కొంత అవగాహన ఉంటుంది కదా ఖచ్చితంగా రాను రాను మీరు అడిగే క్వశ్చన్ ఏంటి జస్ట్ ఈయన పరిస్థితి ఏంటి ఈయన ఏంటి పబ్లిక్ ఏమనుకుంటున్నారు ఏం తెలియాలి పబ్లిక్ అని నేను అనుకునే వచ్చి చెప్తున్నాను అలా అనుకుని వచ్చి చెప్తున్నాను కాబట్టి నాకు వన్ పర్సెంట్ కూడా కోపం రాదు మీ పని వరకు మీరు ఫీల్డ్ కి జాతకాలు చెప్పే ఫీల్డ్ కి వచ్చినాక ఎప్పుడన్నా ఇన్ని గొడవలు చాలా జరిగినాయి ఇవన్నిటిని ఉద్దేశించి ఎప్పుడన్నా పడుకునేటప్పుడు కానీ ఎప్పుడన్నా మీరు ఆలోచించడం జరిగిందా మనకి ఎందుకు ఇవన్నీ మానేద్దాం ఇప్పటితో కొన్ని వందల సార్లు అనుకున్నాను అంతేందుకు రెండు వేల ఇందాక అబ్బాయి అంటుండే రెండు వేల పంతొమ్మిదిలో ఇరవైలో చూస్తుండే అని ఎందుకు ఇప్పుడు రావట్లేదు నేను ఎక్కడ రావట్లే ఎక్కడ రావట్లేదు నాకు ఇంట్రెస్ట్ పోయింది అంటే మనము వచ్చేవాళ్ళు నన్ను నమ్మి నాకు కాల్ చేసే వాళ్ళకి చెప్పుకుంటే చాలు అంటే ఇప్పుడు జమ్డి టీవీలో మీరు చెప్పట్లేదు ఎక్కడా చెప్పట్లేదు అయితే బ్యాక్ దీనికి ఏ మీనింగ్ ఏంటంటే దీనికి అర్థం ఏందంటే మీ పేరు పోయింది అందుకే వాళ్ళు పిలువట్లేదు ఇప్పుడు మళ్ళీ రేపు వస్తే పేరు వస్తుందా అంటే మళ్ళీ ఓకే మన సరే అలా అన్నారు ఓకే సంతోషం మరి పేరు పోతే ఏ ఛానల్లో రావట్లే ఎక్కడ కనపడట్లే మరి అపాయింట్మెంట్స్ వన్ సెవెంటీ ఎబో పెండింగ్ ఎలా ఉన్నాయి డైలీ ట్వంటీ అపాయింట్మెంట్స్ మాట్లాడుతున్న ఇంకా ఎక్కడి నుంచి వస్తున్నాయి మౌత్ పబ్లిసిటీ కంపల్సరీగా ఒకరి నుంచి ఒకరు ఒకరిని మీ మీ బావకు ఒక మంచి జరిగిందంటే నీకు చెప్తాడు నీకు మంచి జరిగితే నీ ఫ్రెండ్కి చెప్తావు కంపల్సరీ అది జరుగుతుంది అది అమ్మవారి అనుగ్రహంతో నేను రాసిన జాతకం నెరవేరుతుంది నేను రావట్లేదు ఎందుకంటే మీరు అన్నారే పడుకునేటప్పుడు ఆలోచించరా అని పడుకునేటప్పుడుగా అది అనుక్షణం ఆలోచించా అరే ఒక్క నాలుగు రోజులు భయంకరంగా నాలుగు ఛానల్లో కనబడితే ఇంత ఏడ్చి ఇంత చేస్తున్నారు కదా అవసరమా నాకు అనుకున్నాను నేను ఎస్ అదే ఫాలో అవుతున్నాను ఎక్కడ రావట్లే ఎవరు పిలిచినా వెళ్ళట్లేదు నేను ఇంటర్వ్యూస్ కూడా తగ్గించేశా ఇంటర్వ్యూ కూడా వచ్చారు నువ్వు దాదాపు పది సార్లు నువ్వు అడిగావ్ పది సార్లు అడిగా ఇది ఇది కరెక్ట్ మాట కదా ఎస్ పది సార్లు అడిగినప్పుడు నాకు ఫస్ట్ నీ ఒక పర్సన్ ని చూసినప్పుడు ఆయన మాట విన్నప్పుడు ఇతను జెన్యునా లే కన్నింగా అన్నది కొంతైనా ఐడియా ఉంటుంది జాతకం రాసేవాడిని కదా కొన్ని వందల జాతకాలు చూశాను వందల మందితో మాట్లాడే కదా క్షుద్ర పూజలు మీరు చేస్తారా అసలు ఆ మాట కూడా నేను వినడానికి ఇష్టపడను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే క్షుద్ర పూజలు కాదు ఏదైనా వీడియోస్ భయంకరంగా తమ్ములైన్స్ పెట్టి ఫొటోస్ పాములు అవి పెట్టి పెడుతుంటారు కదా ఎంబడే నేను ఇలా అంటాను నాకు ఒక రకమైన ఇప్పుడు సపోజ్ ఒక ఒక వ్యక్తికి చిన్న పిల్లలు ఉన్నారు ఏదైనా మందు అంటే వాళ్ళు ఏడుస్తారు ఎంబడే ఎందుకంటే ఆ చేదుని వాళ్ళు మింగలేరు అలా నేను దాన్ని అలా అటువంటి వాటిని చూడలేను వినలేను నాకు అసలు అసహ్యమైనటువంటి అది అపసవ్య పద్ధతి దాన్ని నేను ఎంకరేజ్ చేయను వాటి గురించి ఎక్కువ మాట్లాడను సరే మీరు చేసే పూజలకి క్షుద్ర పూజలకి డిఫరెన్స్ ఏంది అది చెప్పండి ఎస్ దైవిక కర్మ అంటే ఒక పంచభూత స్వరూపమైన దైవ శక్తి ఒక పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది నకార మకార శికార వకార యకార స్వరూపమైన పరమేశ్వరుణ్ణి మనసా వాచ కర్మణ మనము ఈ భూమండలంలో అంతటా పాజిటివ్ ఎనర్జీని నింపేది నీవే పరమేశ్వర నీవు నాకున్నావని ఒక అపారమైనటువంటి నమ్మకంతో ఆ భావనతో కొలుస్తుంటాం భగవంతుణ్ణి ఆ భగవత్ శక్తి అనేది అనంతం ఆ భగవత్ శక్తి అనేది అమోఘం ఆ ఈ నువ్వు చెప్పే నువ్వు చెప్పినటువంటి చేతబళ్ళు ఉంటాయే వినాశనానికి ఎదుటి వ్యక్తి నాశనానికి ఎదుటి వ్యక్తి ఏడుపుకి సంబంధించి వాటికి సంబంధించిన కొన్ని మంత్రాలతో ఆ పూజలు చేస్తుంటారు వాటికి దీనికి చాలా వ్యత్యాసం ఇది శుభత్వం ఇది యోగత్వం ఇది మంగళప్రదం ఇది శుభయోగదాయకం అది దాని గురించి మాట్లాడడానికి నాకు మాట ఇది అనర్గలంగా ఎట్లా మాట్లాడుతున్నానో దాని గురించి చెప్పలేను నేను ఎందుకంటే అది నెగిటివ్కి సంబంధించి ఒక చెడు ఒక నాశనం కోరేది కాబట్టి దానికి దీనికి అసలు పోలికేంటి అని అడగడానికి కూడా లేదు అంతే సో నాకు దీనిపైన అంటే నాకు తెలుసుకోవాలని చాలా ఆశ ఎస్ ఎస్ అందుకనే నేను అడుగుతున్నా ఎస్ సో ఇప్పుడు మీరు మంచి జరగడానికి పూజలు జరిపిస్తున్నారు ఓకే సో చెడు జరగడానికి పూజలు క్షుద్ర పూజలు చేసేవి నిజాలు అవుతాయా అంటే వాళ్ళు చేసినప్పుడు వాళ్ళకి నిజంగా చెడు అవుతుందా ఇప్పుడు ఒక మనిషికి చెడు చేయాలని చెప్పేసి పూజలు చేసినప్పుడు ఆ మనిషికి నిజంగా చెడు జరుగుతుందా హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది ఎట్లా నేను చెప్తున్నానంటే నాకు వాటిలో అవగాహన లేదు బట్ ఎలా చెప్తున్నానంటే మా దగ్గరకు వచ్చిన క్లయింట్స్లో ఫలానా ప్రత్యేకంగా అమావాస్య వచ్చినప్పుడు అమ్మాయి డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది వాళ్ళ ఫాదర్ వాళ్ళ మదర్ చెప్పి వీడియో కూడా చూపించారు ఇలా ఒకటి కాదు డెబ్బై కంప్లైంట్ డెబ్బై అందాజా చెప్తున్నా డెబ్బైకి ఎక్కువే ఉండొచ్చు కానీ డెబ్బై అంటున్నాను అబ్బాయిలవి అమ్మాయిలవి వయసుకు వచ్చిన వాళ్ళవి రజస్వపూర్వకంగా అయినా కూడా వాళ్ళు చిన్నపిల్లలాగా బిహేవ్ చేయటం ఆ టైం వచ్చినప్పుడు పలానా టైం అప్పుడు ఏదో పలానా మనిషి మా ఇంటికి వచ్చి వెళ్ళగానే ఇంట్లో పెద్ద గొడవ అవుతుందనో లేదా ఆ టైంలో విచిత్రంగా బిహేవ్ చేస్తారనో ఇక లైక్ మనకు మూవీస్లో చూపిస్తుంటారు అటువంటి టైప్ ఆఫ్ మెంటాలిటీతో ఇలా చాలా చాలా మాటలు విన్నాను నేను నెగిటివ్ ఇంపాక్ట్ మనిషి పైన లేకపోతే నెగిటివ్ పవర్ లేకపోతే ఇవన్నీ జరగవు ఇటువంటి ప్రభావితాలు మనిషి పైన ఉండవు ఇటు మరీ విచక్షణ ఒక సివిల్స్లో సక్సెస్ అయిన వ్యక్తి అండి ఎస్ ఇది ఢిల్లీలో వాళ్ళ ఫ్యామిలీ ఉంటారు ఎవరో ఎవరో చెప్తే వాళ్ళు ఇక్కడికి వచ్చారు వెళ్ళండి ఒకసారి వెళ్ళండి ఒకసారి జస్ట్ ఇంతమంది దగ్గర వెళ్ళారు కదా కలిసి రండి అంటే వచ్చారు ఆయన ఎంత హైలైట్ అంటే చాలా గొప్ప సరస్వతి జ్ఞానం ఉన్న వ్యక్తి థర్టీ వన్ ఇయర్స్ ఎంత ఘోరం మనిషి ఒక పిచ్చి పిచ్చి పట్టిన వాళ్ళలాగా సరే అందరు డాక్టర్స్కి చూపించారు ఏమీ లేదు నార్మల్ మరి ఏ డిసీజ్ లేదు మైండ్ ఎందుకు అలా ప్రవర్తిస్తుంది తర్వాత వాళ్ళు అంటే మా తరఫున మేము కొన్ని పరిహారాలు చేసాం మేము నాకున్నటువంటి తపశక్తితో నేను దత్తదీక్ష చాలా ఘోరంగా చేస్తాను ఆ దత్తమాల మంత్ర ప్రయోగంలో చూస్తే నాకు తెలిసిన ఏంటి ఆన్సర్ ఏంటంటే వాళ్ళ సొంత తమ్ముడు వాళ్ళ సొంత తమ్ముడు అతనికి పిల్లలు లేరు చూడండి ఎంత దరిద్రుడు పిల్లలు లేరు ఉన్న ఆస్తి మొత్తం అన్నయ్య అన్నయ్య కొడుకే వస్తుందని ఏం చేసుకుంటాడు పిల్లలు లేరు కదా అయినా ఆశపడి ఇతన్ని ఒక బడ్డు బైరాగని చేయాలని ఒక ప్రయోగం చేయించాడు ఫలానా ఛత్తీస్గఢ్ దగ్గర ఒక వ్యక్తితో నిర్ధారణ అయింది అంటే మీకు అవి తెలుస్తాయా ఎస్ అక్కడ ఏమని తెలుస్తుంది పలానా ఛత్తీస్గఢ్లో పలానా డోర్ నెంబర్ అని తెలియదు ఏమని తెలుస్తుంది అంటే ఈ ఈమె పైన లేదా ఈ అబ్బాయి పైన ఒక ప్రయోగం జరిగింది సో ఎండ్ సో ప్రయోగం ఈ నాశనానికి జరిగింది అన్నది మాత్రం మాకు తెలుస్తుంది కానీ వాళ్ళ పేర్లు అవి ఇవి మీరు చెప్పరు కూడా తెలిసినా చెప్పరు నాకు తెలిసి పేర్లు తెలియవు రావు అవన్నీ అబద్ధం శివ పేరు వచ్చింది శివ ఇంత ఏజ్డ్ అని ఎవరైనా చెప్పారంటే అది ఖచ్చితంగా అబద్ధం అలా రావు ఏ అంజనంలో ఏ ప్రశ్నలో అలా రాదు ఏమని వస్తుందంటే మీ బంధువుల్లో అని వస్తుంది ఇంకా వాళ్ళ పైన వాళ్ళు కన్ఫామ్గా తర్వాత క్లారిటీ తీసుకుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఛత్తీస్గఢ్లో తిరుగుతున్నాడంటే వాళ్ళ రిలేషన్లు ఎవరినో వేసుకొని తిరుగుతాడు కదా వాళ్ళ పర్సన్ వ్యక్తం చేశాడు ఏమైందో తెలుసా ఆ అబ్బాయి చనిపోయాడు వాళ్ళ తమ్ముడు అంటే తమ్ముడు కాదు ఆ సివిల్స్ కొట్టాడు చూడండి అతను చనిపోయాడు ఓకే అప్పుడు అతను వ్యక్తం చేశాడు ఎవరు తమ్ముడితో తిరిగాడే ఒక రిలేటివ్ ఇట్లా సర్వనాశనం కావడానికి కారణం కారణమైతేనే మేము ఇలా ఛత్తీస్గఢ్ వెళ్ళాము ఒక పర్సన్ని కలిసాము ఇలా చేయించాడు మీ తమ్ముడే నాకెలా తెలిసిందంటే నేను మామూలుగా ఈ శివరాత్రికి రెగ్యులర్గా కాల్స్ చేస్తుంటాను మీ అబ్బాయిది ఎలా ఉందండి నేను శివరాత్రి ఇట్లా పూజ చేస్తున్నాను ఏదైనా గోత్రం పేరు ఇస్తారా పూజ చేద్దాం అన్నట్టుగా కాల్ చేస్తే భయంకరంగా ఏడ్చాడు ఆయన వాళ్ళ భార్య మాకు అదే అర్థం కాలే ఒక ట్వంటీ టైమ్స్ కాల్ చేసినా ఎత్తలే బిఫోర్ ఫ్యూ డేస్ అదే తర్వాత అదే పనిగా డైలీ చేస్తుంటే మరి ఎందుకు ఎత్తారో ఆ విషయం చెప్పారు ఎలా చనిపోయాడో తెలుసా అతనికి అతనే ఇది ఎవ్వరు నమ్మని విషయం ఆ తండ్రి చెప్పాడు నేను చెప్తున్నా కిటికీ కురేసుకున్నాడట అసలు ఇది కూడా ఒక మిస్టరీ కిటికీ కురేసుకోవడం ఏంటి ఏం అర్థం కావట్లేదు ఇక్కడ బట్ అతనైతే నో మోర్ ఇట్లా చాలా ఉన్నాయి కన్ఫామ్ నెగిటివ్ పవర్ ఉంది మేము అందుకే ఇప్పటికీ కూడా మహాశివరాత్రి అప్పుడు కొన్ని ముహూర్తాలు అద్భుతమైన రెండు నక్షత్రాలు వచ్చిన రోజు లేదా తిథిద్వయం వచ్చినప్పుడు విపరీతమైన దత్తమాల మంత్ర హోమాలు చేయిస్తుంటాను నేను లోక కళ్యాణం కోసం అది అనుగ్రహం మారుతి అనుగ్రహం యూట్యూబ్ ఛానల్లో దాదాపు నా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళ గోత్రనామాలు రెండు వేల గోత్రనామాలు చదివించా మన్నీ మధ్య ఉగాదికి ఎందుకంటే శని ఆధిపత్యం రాబోతుంది ఏ సమస్యలు రాకూడదని కానీ నాకు ఈ విషయం చెప్పినప్పుడు మాటలు రావట్లే ఎందుకంటే ఒక అన్నని ఒక తమ్ముడే అట్లా ఏపించిండు అన్నప్పుడు అంటే మీరు చెప్పినప్పుడు నేను క్వశ్చన్ చేయొచ్చు బట్ మీరు చెప్పే దాంట్లో నాకు నిజాయితీ అనిపించింది ఎ ఎస్ హండ్రెడ్ పర్సెంట్ అది జరిగిందే చెప్పా కాబట్టి నీకు నా నువ్వు ఇప్పుడు ఏది కూడా కొన్ని మనకు తెలిసిపోతాయి జరిగిందే చెప్తున్నాడు అన్న ఒక ఐడియా వస్తుంది కన్ఫామ్ అటువంటివి నువ్వు న్యూస్ వినకపోయి ఉండొచ్చు కానీ మేము చాలా విన్నాం అంటే లేస్తే జాతకాల్లో ప్రాబ్లమ్స్ చెప్తుంటా ఇట్లాంటిది మీరు ఇప్పుడు పూజలు పరిష్కార పూజలు చేశారు కదా ఇప్పుడు ఇట్లాంటిది ఇట్లాంటిది ఏదైనా సంఘటన ఇప్పటివరకు మీరు మర్చిపోలేనిది ఇంకోటి ఏదైనా ఉందా మర్చిపోలేనటువంటి సంఘటన అంటే ఎస్ ఒకటి ఉంది ఒకటి ఉంది ఒకటి ఉంది ఏంటంటే అది ఇప్పుడు మర్చిపోలేదు కాబట్టి ఎమ్మెడ్యే స్ట్రైక్ అయింది ఎంతటి దారుణం అంటే ఒక ఒక ఆమెడ ఆమెడ జీతం ఎనభై వేల రూపాయలు ఆవిడకు పెళ్ళైంది భర్త వదిలేశాడు ఇంకొక వ్యక్తిని ఇష్టపడ్డది పెళ్లి చేసుకున్నారు పెళ్ళి అంటే లైక్ ఆర్భాటంగా కాదు జస్ట్ వాళ్ళకు వాళ్ళు అనుకొని చేసుకున్నారు అతను ఆవిడను వదిలేశాడు అయిపోయాక మళ్ళీ పెళ్లి చేసుకుంది జీవితానికి ఒక అర్థం ఉండాలని సరే ఆవిడ భావన ఏంటో మళ్ళీ పెళ్లి చేసుకుంది అతను మోసం చేశాడు నాకు ఇది మర్చిపోలేని సంఘటన ఎంత ఘోరంగా ఏడ్చిందంటే నన్ను ఫేస్ చేయలేకపోయింది అంటే ఈ ప్రాబ్లం నేను చెప్తే నన్ను ఘోరాతి ఘోరంగా హీనంగా నా పైన చులకన భావంతో మీరు చూస్తారు అందుకే మీ ముందుకు రాలేక ఫోన్ అపాయింట్మెంట్ తీసుకుంటున్నాను అని ఆవిడ ఏడ్చిందండి ఎంత బాధ వ్యక్తం చేసిందంటే నేను చనిపోవాలా బతకాలా ఎందుకంటే ఒక అబ్బాయి ఉండావిడకు ఆ అబ్బాయి కోసం ఆ అబ్బాయి పరిస్థితి ఎలా ఉంది నేను ఇంత దుస్థితికి కావడానికి నాకు ఇంత కర్మ పట్టడానికి ఏంటి ఇప్పుడు ఇంతమందితో మోసపోయాను అయినా ఇంకా నమ్ముతున్నాను మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాను ఏంటి నా దుస్థితి అసలు నా పరిస్థితి ఏంటి ఆ ఏడుపు నాకు ఇప్పుడు గుర్తొచ్చింది ఇలా చాలా బాధలు ఉన్నాయి వినాలంటే ధైర్యం ఉండాలి శివ ఒక్కొక్కరి బాధలు ఇవాళ నిజంగా ఒక మొబైల్ మనిషిని చంపేస్తుంది తెలుసా ఒక అప్పులపాలె రీసెంట్గా జరిగిన ఇష్యూ చెప్తున్నాను ఒక వ్యక్తి తన పరిస్థితులకు అప్పు చేశాడు ఆ అప్పులు కట్టలేక ఫోన్లు ఎత్తలేక చనిపోయాడు ఇలా చాలా చెప్తారు మాకు యథార్థంగా జరిగినవి వాటికి మేము ఏం చేస్తామంటే ఎంబడే ఫస్ట్ నేను అమ్మా నేనున్నాను గట్టిగా మాట్లాడతా ఆ ఒక్క మాట ఎందుకంటే ఆ ఒక్క మాటతో ఫస్ట్ ఆమె గట్ ఒక సెల్ఫ్ కాన్ఫిడెంట్ని పొందుతుంది ఆత్మవిశ్వాసం ఆమెకు వచ్చాక నువ్వు ఎన్ని చెప్పు నీ మాట వింటుంది అసలు బతకడానికి అసహ్యం అన్న పరిస్థితిలో ఉంటే మనం దానికి ఇంజెక్ట్ చేయాలి మైండ్ వాష్ చేయాలి అలా వందల వందల ఉన్నాయి కానీ ఈ మధ్య బాగా విన్ని కొంచెం మనస్సు చెల్లించినటువంటి విషయం ఏమిటిది సో పరిష్కారం ఏమి ఆమెకు మీరు ఆమెకు ఒకటే చెప్పాను నేను అమ్మ నీ జాతకంలో ఇక పలానా ఈ కలత్ర దోషం వల్ల మూడు పెళ్ళిళ్ళు అయ్యాయి అయిపోయిన సమస్య పోయింది ఆవిడ పెళ్ళి చేసుకోవాలి పాపం మనసులో ఉంది కానీ అడగట్లే పెళ్లి చేసుకోవాలా ఇంకో పెళ్ళి అడిగితే ఏమంటారో ఏమనుకుంటారో నేను చెప్పేసా మీకు నాలుగో వివాహం ఉంది చేసుకోండి వివాహం అన్నది శరీరాల కలయిక కాదు వివాహం అన్నది మనసుతో ఆమె ఇప్పటికీ మీకు ఈ వచ్చే వ్యక్తిని రిసీవ్ చేసుకొని ప్రేమించే గుణం మీకు ఉంది బట్ చెడు చెడ్డ సమయం గ్రహ దోషం వల్ల ఇవి జరిగాయి టూ థౌజండ్ ట్వంటీ టూ అంటే ఆవిడ మాట్లాడింది ట్వంటీ టూ డిసెంబర్ నుంచి బాగుంది అంటే మీరు ఆవిడ మాట్లాడింది ఎప్పుడు నాతో టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఫిబ్రవరిలో ట్వంటీ టూ డిసెంబర్ నుంచి బాగుంది మీరు ఇబ్బంది ఏం లేదు ఈ సంవత్సరంలో ఆఫ్టర్ సెప్టెంబర్ మీకు ఇంకొక మ్యాచ్ వస్తుంది అంటే పరిచయం అవుతాడు ఇష్టపడుతున్నా అని చెప్తాడు పెళ్ళి చేసుకుంటా అంటాడు అప్పుడు నాకు మీరు కాల్ చేయండి అతని జాతకం నాకు కావాలి ఇప్పుడు శివ జాతకం నాకు ఇస్తే లవ్ మ్యారేజ్ అరేంజ్మెంట్ మ్యారేజ్ చెప్తాను నేను ఛాలెంజ్గా అలా నేనేమన్నాను అతని జాతకాన్ని బట్టి అతను ఫ్రాడా మీ దగ్గర శరీర సుఖం కోసమా ఇంకోట ఇంకోట ఎనభై వేలు కూడా ఆశ గమ్మత్తు చూడండి ఒక అతను అసలు నిజంగా ఈవిడ దగ్గర ఈవిడ చిట్టి గడితే చిట్టి అయిపోయేదాకున్నట్ట చిట్టి డబ్బులు రాగానే తీసుకొని జంప్ అన్ని రోజులు అన్ని సుఖాలు అనుభవించి అలా కూడా మోసం చేశాడు నేను అన్నాను అందుకే అమ్మ మీరు సో అండ్ సో ఇది ఇలా పరిచయం అయితే నాకు చెప్పకుండా మీరు ఫార్వర్డ్ స్టెప్ వేయొద్దు మీకు నమ్మకం ఉంటే లేదు ఇట్ వదిలేసేయండి నేను ఒక గైడ్ నేను ఒక గురువుగారిని మీకు ఒక పెద్ద మీ కుటుంబానికి మీకు ఒక తండ్రి లాంటి వాడినో లేదా ఒక సోదరుడు అన్న లాంటి వాడినో అనుకుంటే నాకు చెప్పండి అలా ఆవిడకు ఆ ఉపశమనాన్ని అందించండి అయితే ఒక మనిషి జాతకం మీరు చెప్పండి అని చెప్పేసి మీ దగ్గరకు వస్తే ఏ మనిషి అన్నా మీ దగ్గరకు వచ్చినాక ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాతను టెన్ ఇయర్స్ తర్వాతను ఆయన అంటే అంతమైపోతాడు అంటే ఇంకా ఉండలేడు జాతకాలు ఏమైనా వచ్చినాయా ఎందుకు రాలే వచ్చాయి కానీ మేము ఆయుష్ స్థానాన్ని పరిశీలన చెయ్యం ఓకే ఎందుకంటే ఒక మనిషిని పానిక్ చేసే ఏ మ్యాటర్ కూడా మనం చెప్పకూడదు చెప్పకూడదు మీకు మీకు తెలిసిపోతుంది కదా తెలియదు ఓకే ఎగ్జాక్ట్ పలానా డే అని తెలియదు కానీ పలానా ఇన్ని సంవత్సరాలకు వీడు ఆయుష్ తీరుతుంది అన్నది తెలుస్తుంది ఓకే తెలుస్తుంది కంపల్సరీగా సో నేను ఇంకోటి ఏంటంటే మీరు ఇవన్నీ చెప్తుంటే నేను ఇంకా అవి అడగొద్దు అనుకున్నా సో ఇంత మంచిగా మీరు జాతకాలు చెప్పేవాళ్ళు మీరు ఆడవాళ్ళని వేసుకొని బండ్ల మీద తిరిగిరా బైక్ల పైన తిరిగానా నేను అడుగుతున్నా తిరిగారా అని నేను అడిగా ఎస్ అదే అంటే ఆ క్వశ్చన్ రావడానికి ఇప్పుడు కరెంట్ ఉంటేనే కదా లైటే అంటావు అంతే కదా ఆ క్వశ్చన్ రావడానికి నీకేమైనా నువ్వు విన్నావా ఎవరైనా చెప్పారా ఏదైనా చూసావా నేను అడిగేది అది నేను ఒక మీ గురించి నేను సర్చ్ చేసినప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్లో చూసిన ఇట్లా బైక్ మీద వెళ్ళేది మీరు కనిపి మీలాగానే ఫేస్ ఉంది సో ఇట్లా తిరిగారు ఒకప్పుడు అని చెప్పి చూసా అది నిజమా కాదా అని అసలు నాది ఏవీ లేవాలా అది నువ్వు చూసి ఒకవేళ నువ్వు చూసుంటే నాకు చూపి అప్పుడు దాని గురించి మనం డిస్కస్ చేయొచ్చు నేను బైక్ మీద ఎక్కడమే అసంభవం అంటే అసలు నేను పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి వరకు ఆఫీస్లో కూర్చొని జాతకాలు రాస్తా రెండోది నేను తిరిగితే బైక్ మీద ఒకవేళ నేను తిరిగాను అనుకో అది ఎప్పుడు నా వివాహం టైంలో నేను ఏదైనా అత్యవసరమయ్యి కార్లు లేక అవైలబుల్ లేక బైక్లో టెంపుల్కో ఎక్కడన్నా లేదా కొత్త బండి కొన్నప్పుడు ఏదో బైక్ ఫస్ట్ స్టార్టింగ్ ఇలా అంటారు కదా అలా ఏవైనా జరుగుండొచ్చు రెండు అది అయిపోయిందా తర్వాత అమ్మాయిని వేసుకొని తిరగడము అన్నది పచ్చి అబద్ధం ఎందుకంటే ఎప్పుడు నా పక్కన నలుగురు ఎప్పుడు ఉంటారు బైక్ పై కనిపిస్తున్న ఈ అమ్మాయి ఎవరో తెలిసింది మీ బైక్ పైన అక్కడ ఏముంది నేను చూపిస్తా ఇక్కడ ఏమనుంది బైక్ పైన కనిపిస్తున్న ఆ అమ్మాయి ఎవరో తెలిసింది మీద యా ఇదే నేను చెప్తున్నా కదా నీకు ఈ బైక్ నా స్టాఫ్ లో ఒకతను కొంటే సెంటిమెంట్ గా ఫస్ట్ మీరు నడపండి గారంటే నేను స్టార్ట్ చేశా ఇక్కడ ఆరో మార్క్ ఇచ్చాడు చూడండి లక్ష్మీకాంత్ శర్మ భార్య చూడండి నా పెళ్లి ఫోటో కూడా పెట్టారు మీరు చూడండి అక్కడ యారో మార్క్ అని ఏమని ఇచ్చాడు బైక్ మీద ఉన్న లక్ష్మీకాంత్ శర్మ భార్య అని పెళ్లి మా ఇద్దరు పెళ్లి ఫోటో ఆ బైక్ లో నేను వెనకాతలో ఉన్న అమ్మాయి ఫోటో మ్యాచ్ అయింది చూసుకోండి హారో మార్క్ ఇస్తే మనకు అర్థం కావాలా అర్థం కాలేదు కాబట్టి మిమ్మల్ని అడిగినాం అంతే ఎస్ నీ క్లారిటీ వచ్చింది కదా మా వైఫ్ ఓకే ఓకే సంతోషం సో మీ వైఫ్ చేతిలో మీరు ఎప్పుడన్నా తనులు తిన్నారా అసలు ఆ స్థాయి రాదు అంటే ఆ పరిస్థితి రాదు ఎందుకంటే మీరు ఎక్కడన్నా ఇంకా ఇదన్నీ వింటే మా భార్య చితకబాద్దు అని మీరు ఎప్పుడన్నా వర్డ్ యూజ్ చేసేరా ఆ వర్డ్ యూజ్ చేయలేదు తంబులైన్లు పెట్టారు అక్కడ అది కూడా తీసుకున్నాం తంబులైన్స్ లైన్స్ ఏమైనా పెట్టారు ఇక తంప్లైంట్స్ వస్తాయి కదా ఇప్పుడు ఈ ఈ నాలుగు రాసుల వారికి ఘోరాతి ఘోరంగా ఉంటుంది ఏప్రిల్ ఇరవై లోపు అని రాస్తారు ఏప్రిల్ ఇరవై లోపు అన్నది అది అక్కడ ఎవ్వరూ చెప్పరు వీడియోలోకి వెళ్తే అది ఉండదు అలా తంప్లైంట్ ఉండొచ్చామో కానీ ఎప్పుడు అలాంటి పరిస్థితి రాదు బికాస్ ఆఫ్ ఎందుకంటే ఇంత ఎటువంటి పరిస్థితుల్లో నాకు చాలా సపోర్ట్ చేసిన వ్యక్తి తను మా నాన్న వాళ్ళిద్దరే విపరీతంగా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు నా మంచి కోరిన వాళ్ళు నాకు ఏది చెడు అని గైడ్ చేసిన వాళ్ళు పది మంది ఇంటికి వచ్చిన పది మందికి ఎప్పుడు ఏదో ఒకటి చేసి పెడుతూనే ఉంటుంది ఆవిడ కాబట్టి ఆ పరిస్థితి రాదు మీ ఏజ్ ఎంత గురువు గారు థర్టీ త్రీ థర్టీ త్రీ సో మీ డ్రీమ్ ఏంది అసలు మీరు ఏం చేయాలనుకుంటున్నారు నా డ్రీమ్ నాకు ఏ చెడ్డ పేరు నేను పోయేరు అంటే ఒక ఏదో ఒక రోజు కంపల్సరీ పోతాం నేను కూడా ఒకరోజు ఖచ్చితంగా పోవడం అనేది జరుగుతుంది ఆ రోజు అమ్మ వీడు పోయాడు దరిద్రం వదిలింది అని ఒక్క మనిషి కూడా అనుకోకపోతే చాలు అదొక్కటే ఇది హార్ట్ఫుల్గా చెప్పే మాట నా కుటుంబం పైన ప్రమాణం చేసి చెప్పే మాటది ఏంటో తెలుసా ఒకడికి అప్పు ఉండొద్దు ఇప్పుడు లేను ఇంకొకటి ఏంటంటే ఈ అప్పుల విషయం పక్కకు పెడితే ఈ మాట మాత్రం అనుకోకూడదు వీడు చచ్చాడు దరిద్రం వదిలింది అని అనుకోకూడదు సరే నా నేను పోతే బాధపడడం అది పక్కకు పెట్టాడు ఒక్కరు కూడా ఈ మాట అనుకోకపోతే నా జన్మ చరితార్థం నా డ్రీమ్ అదే కన్ఫామ్గా ఎందుకంటే ఈ ఆధునిక కాలంలో ప్రత్యేకంగా ఈ వైదిక వృత్తులు అంటే ఈ గురువు అన్నటువంటి స్థానాన్ని పొందిన వాళ్ళ పైన రాళ్ళు పడడం విపరీతంగా ఉంటాయి విపరీతంగా ఉంటాయి ఇవాళ ఏ జ్యోతిష్కుడు కానీ ఏ గురువుగారు కానీ ఈజీగా రాళ్ళు పడిపోతాయి వాళ్ళ పైన అసలు అక్కడ ఏముండదు కానీ ఒక తంబలేన్ వల్ల నెగిటివ్ అయిపోయే వాళ్ళు ఉంటారు ఒక చి సరే తప్పు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కాదనట్లే కానీ తప్పు చేసిన ఒకళ్ళ వల్ల తొమ్మిది మంది కూడా చెడ్డ పేరుని పొందుతున్నారే ఎందుకంటే ఈ వృత్తి అంత చులకనగా అయిపోయింది ఈ గురువు ఆధ్యాత్మికము ఆధ్యాత్మిక బోధ అన్నది ఒక చులకన అయిపోయింది ఇవాళ మహానుభావులు ఎందరో ప్రవచనకర్తలు కూడా కొంత మాట పడాల్సిన పరిస్థితి వస్తుంది నేను ఈ ప్రతి క్షణం అదే కోరుకుంటాను ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా పెరిగిపోతుంది ఆధునికం పెరిగిపోతుంది నమ్మకాలు తరిగిపోతాయి రకరకాలు ఏ రోజుపైనా ఆ రోజు వరకు బాధపడే వాళ్ళు ఉండని ఉండకపోని మనం చేసిన మంచితోనొస్తుంది వస్తుంది బట్ ఒక్క వ్యక్తి కూడా అలా అనుకోకుంటే చాలు నా డ్రీమ్ అదే సో మీరు దత్తదీక్ష చేస్తారు కదా మీరు అప్పుడు మీకు అంటే దేవుడు ఆత్మ కానీ దేవుడు కానీ కనిపించడం ఏమన్నా జరుగుతుందా దేవుడు కనపడడు దైవశక్తి కనపడుతుంది అంటే అంటే దేవుడికి దైవశక్తికి చెప్తాను వ్యత్యాసం చెప్తాను దైవశక్తి మార్గాన్ని సూచిస్తుంది అంటే ఒక వెలుగులాగా కనపడుతుంది ఏమని సూచిస్తుంది ఇప్పుడు నిన్న కాక మొన్న ఒక టూ డేస్ బ్యాక్ నా దగ్గర పనిచేసే వ్యక్తికి ఈ ముక్కులో బోన్ పెరిగిపోయింది పెరిగిపోతే వాడు డాక్టర్ దగ్గర పోయాడు నువ్వు బతకవని చెప్పాడట వాడు ఏడ్చుకుంటూ నాకు ఫోన్ చేశాను ఆ రాత్రి నేను ఎంత బాధపడ్డా అంటే క్వార్టర్ టు ట్వెల్వ్ అంటే పావుదొక్క పన్నెండింటికి నాకు బాగా టెన్షన్ అయితే నిద్ర వస్తుంది అంటే మత్తు వస్తుంది ఒకళ్ళకి చెమటలు పడతాయి ఒకళ్ళకేమో హెడేక్ వస్తుంటుంది నాకేమో మత్తు వస్తుంది నేను పడుకున్నా జాతకాలు చెప్తూ చెప్తూనే పక్కకు పెట్టేసి వెళ్ళి వీడు బాధపడుతుండ్రు వీడికి ఏమైనా అవుతుందేమో అని నేను వెంటనే పడుకున్నా పడుకుంటే నా భార్య పావుదొక్క పన్నెండింటికి ఫోన్ చేసింది ఇంకా ఇంటికి రాలేదేంటని నేను ఫోన్ ఎత్తి విసుక్కున్నా ఏమని ఈమె ఫోన్ చేసారని నా భయం వాడికేమన్నా అయిందేమో ఫోన్ వచ్చిందేమో నేను అన్నా ఇట్లా వాడికి ఇట్లా అయిందే ఆ టెన్షన్లో నాకు కొంచెం నిద్ర వచ్చింది పడుకున్నా ఇప్పుడు ఫోన్ చేసేసరికి నాకు అక్కడి నుంచి ఫోన్ వచ్చిందేమో అని అంత ప్రాణం నాకు వాడంటే అయితే మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఈ దైవశక్తి ఎందుకు ఇట్లా ఇక్కడ పోయారంటే అప్పుడు నేను ఎర్లీ మార్నింగ్ పూజ చేసుకునేటప్పుడు బ జపం చేసుకుంటాం కదా దైవశక్తి మార్గాన్ని సూచిస్తుంది ఒక మెసేజ్ ఇస్తుంది అంతరాత్మ ఉంటుంది కదా భగవంతుడు అన్నవాడు కలియుగంలో కనపడడు ఎందుకు కనపడ్డు గురుగారు ఎందుకు అంటే కలి పరిపాలనలో కలి పురుషుడు ముందే వరాన్ని తీసుకుంటాడు ఏమని విపరీతంగా ఆత్రనాదాలు పెడతారు నీ భక్తులు నీ మానవాళి విపరీతంగా నిన్ను కొలుస్తారు పిలుస్తారు ఓ పరమేశ్వర ఎక్కడ కరిగిపోయి పరిగెత్తుకుంటూ వచ్చి కనపడతావేమో నాకు నువ్వు మాట ఇవ్వాలి వరాన్ని ఇవ్వాలి కలియుగం అంతమయ్యేంతవరకు నువ్వు అడుగు పెట్టకూడదు వరాన్ని ఇచ్చాడు కాబట్టి భగవంతుడు మాట తప్పడు కదా కలియుగంలో చతుర్ముఖ బ్రహ్మగారు వరాన్ని ఇస్తాడు కలిపురుషుడికి మీరు ఆ కలిపురాణం తీసుకుంటే మీకు క్లియర్గా తెలుస్తుంది భాగవతంలో తెలుస్తుంది ఈ ఈ కలిపురుషుడు ప్రవేశం జరుగుతున్నప్పుడు తెలిసిపోతుంది కన్ఫామ్గా హండ్రెడ్ పర్సెంటు భగవంతుడు అంతరాత్మతో పలికిస్తాడు ఇక్కడ భగవంతుడు రాడుగా కానీ ఇక్కడ ఇక్కడ నీకు వెసులుబాటు అవ్వలే నీతో గైడ్ చేయిస్తాడు మా నాన్న మా తాతగారు అనుకుందాం నువ్వు ఇందులోకి వెళ్ళు అని చెప్పి ఆయనకు ఆ క్షణం మైండ్లో భగవంతుడు ప్రవేశపెట్టాడు తద్వారా ఇవాళ ఎంతో కొంతమందికి నేను సహాయం చేయగలుగుతున్నాను అదే నేను మా తమ్ముళ్ళలాగా మాస్టర్స్ చేసి అమెరికా వెళ్ళిపోతే సరే అది పక్కకు పెట్టండి ఈ ఈ మ్యాటర్ ఎందుకు చెప్తున్నానంటే ఎర్లీ మార్నింగ్ జపం చేసినప్పుడు నా మనసులో ఒక డాక్టర్ బ్లింక్ అయింది ఫోర్ టైమ్స్ బ్లింక్ అయింది ఆవిడ ఎవరైనా అంటే నా భార్యకు ఆపరేషన్ అంటే సర్జరీ నా భార్యకు సిజరీన్ చేసినటువంటి ఒక డాక్టర్ నాకు ఒక ట్వంటీ మినిట్స్ ఆలోచిస్తూనే ఉన్నా ఈ జపం చేసే టైంలో నేను భగవంతుణ్ణి ప్రార్థించి నేను మూలమంత్ర జపం చేసి తర్పణ వదులుతుంటే ఆ డాక్టర్ ఎందుకు బ్లింక్ అవుతుంది అక్కడ మెసేజ్ నేను అర్థం చేసుకున్నా అంటే సెకండ్ ఆప్షన్ తీసుకో ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే నీ బాధకు ఉపశమనం కలుగుతుంది వెంటనే నా దగ్గర పనిచేసేవాడిని ఆవిడ అపాయింట్మెంట్ తీసుకొని పంపించా ఆవిడ ఎవరన్నా తెలుసా ఎవరండి మీకు చెప్పింది సర్జరీ ఉంటుంది పెద్ద పెద్ద క్యాన్సర్లకు కూడా నయం వచ్చినాయి మీరు ఏంటి టెన్షన్ పడతారు మీ గురుగారిని ఎందుకు టెన్షన్ పెడుతున్నారు ఈ సర్జరీ ఉంటుంది అది కాకుండా మెడిసిన్తో ఫస్ట్ క్యూర్ చేసే ఒక డాక్టర్ ఉంది నా ఫ్రెండ్ మిమ్మల్ని అక్కడ పంపిస్తాను ఈ డాక్టర్ ఆవిడ మిమ్మల్ని పంపిస్తాను ఇప్పుడు విజయ డయాగ్నెటిక్ సెంటర్లో సిక్స్ థర్టీకి రిపోర్ట్స్ వస్తాయి రేపు మార్నింగ్ మళ్ళీ ఆవిడ అపాయింట్మెంట్ తీసుకున్నాను పంపిస్తాను వాడిని అలా భగవత్ శక్తి మీరు అన్నారే భగవంతుడు కనిపించాడు అని నాకు కనపడతాడు ఇలా కనిపిస్తున్నాడుగా ఆ టైంకి ఆ థాట్ రావటం కూడా ఖచ్చితంగా భగవంతుడి ఆదేశమే కాదా సరైన గైడెన్సీ ఇప్పుడు ఎనిమిది కోట్ల రూపాయలు వ్యాపారంలో నష్టపోయా అన్నాడు ఒక ఆయన చాలా పెద్ద వ్యక్తి వీ ఫోన్లో మాట్లాడారు మేము డైరెక్ట్ రాము మీడియా వాళ్ళు ఫోటోలు తీస్తారు ఫోన్లో మాట్లాడితే ఎనిమిది కోట్లు నష్టపోయాడంటే రాంగ్ గైడెన్స్ వల్లనే నష్టపోయాడని అందులో మనకు ఆయన చెప్తే తెలిసింది ఈ రాంగ్ గైడెన్స్ అనేదే దుష్మన్ నెగిటివ్ పవర్ ఫలానా రైట్ వే నీ గురువుని నేను మాట చెప్పా అదే దైవత్వం అదే దైవ బలం మీ అమ్మాయిని మెడిసిన్ చదివించు అని చెప్పాడు ఆ అమ్మాయి వాళ్ళ ఎయిమ్స్లో పీజీ సీట్ తీసుకుంది చెప్పిన లక్ష్మీకాంత్ శర్మ రెండు వేల పదిహేడు నాకు ఎందుకు బాగా గుర్తు అంటే అదే టైంలో మా చెల్లెలు కూడా మెడిసిన్ తీసుకుంది ఆ అమ్మాయికి చెప్పా నో తను పీజీ సీట్ ఎక్కడ కొట్టింది ఎయిమ్స్లో అనస్థిస్ వచ్చింది నిమ్స్లో తీసుకోవాలని అడిగింది నన్ను అమ్మా నీకే ఇంకోటి ఏం ట్రై చేస్తున్నట్టు ఇట్లా ఏం ట్రై చేయి ఉంది ఎంత చదివితే అంత యోగం వచ్చింది లాస్ట్ ఇయర్ వచ్చింది కాబట్టి ఒకటి అండి జ్యోతిష్యానికి మూలం ఏంటో తెలుసా అనుష్ఠాన బలం తపశక్తి ఇవాళ ఈ మాలలు ఎందుకు వేసుకున్నా షో చేయడానికి కాదు మూలమంత్ర జపం చేసిన మాలలు నా శరీరం పైన ఉంటే నన్ను కంట్రోల్ చేసి నా వాక్కు ఫలించేలా చేస్తాయి ఆ నమ్మకంతో ఈ మాలను ధరించాలా నా తపశ్శక్తి నన్ను కాపాడుతుంది నేను దాన్ని బలంగా బిలీవ్ చేస్తాను ఈ ఇందాకడికి ఇప్పటికే కొంచెం మీ మీకు మార్పు వచ్చిందని నేను నమ్ముతున్నాను ఫస్ట్ ఉన్న నేను మార్పు కాదు అంటే నేను దేవుణ్ణి నమ్మా అని నేను ఎప్పుడు చెప్పను నేను దేవుణ్ణి నమ్ముతాను బట్ జనాల దగ్గర ఉన్న క్వశ్చన్లో నేను అడుగుతాను అవును మీకు ఏమైనా బాధ కలిగితే నన్ను క్షమించండి బట్ ఏందంటే జనాలకు ఒక క్లారిటీ ఇంపార్టెంట్ అవును బట్ నేను ఈ ఇద్దరు అన్నదమ్ములది అది చెప్పినప్పుడు అప్పుడే నాకు ఎందుకో ఇట్లాంటి మనుషులు కూడా ఉంటారా అనేది ఒకటి నా మైండ్లో పడి ఓ ఇంకా చాలా ఉన్నాయి శివ దారుణమైనవి చాలా ఉన్నాయి అసలు విసు మా మానవ జన్మ పైన అసయం పుడుతుంది కానీ ఏమ ఎందుకంటే మీకు కూడా చెడ్డ పేరు ఎందుకు వస్తుంది ఎందుకు వచ్చింది అంటే మీలాగా చెడ్డ పేరు రాలే ఏమో అంటే నేను చెప్పేది ఒకసారి అంటే మీకు చెడ్డ పేరు వస్తుంది వచ్చింది అంటే ఈ వృత్తిలో కొంతమంది దొంగ బాబాలు క్రియేట్ అవుతున్నారు ఇది వాస్తవమా కాదు ఈ వృత్తిని ఎందుకు నువ్వు అవుట్ చేస్తా పోలీసుల్లో ఒక మాట మన్న ఈ మధ్య మనం మాట వినాలి పోలీసు కూర్చున్నా నేను అదే అడుగుతా నేను నేను చెప్పేది విన్ను ట్రాన్స్పోర్ట్స్ ఆఫీసు ఒక ఇలా లైంగిక వేధింపులు చేశాడని సస్పెండ్ అయ్యాడని భయంకరంగా వైరల్ అయింది లేదు ఒక ఎస్ఐ ఇలాంటి తప్పు చేశాడని వైరల్ అయింది అవి ఎవరు పట్టించుకోరు టూ డేస్ ఓన్లీ ఒక డాక్టర్ ఈ తప్పు చేశాడు అది ఎవరు పట్టించుకోరు వన్ డే ఓన్లీ ఒక్క ఈ వృత్తిలో మాత్రమే ఎందుకు అది ఆన్సర్ నా దగ్గర లేదు ఈ వృత్తిని మాత్రమే పాయింట్అవుట్ చేసి వీడియో గారు నేను ఒక ఎగ్జాంపుల్ ఎస్ నాకు తెలిసిన ఒక అబ్బాయి పన్నెండు సంవత్సరాల అబ్బాయి తప్పిపోయిండు వెళ్ళిపోయిండు కనిపించే అంటే కనిపిస్తలేడు ఓకే సో ఆమె వంద పూజార్ల దగ్గరికి వెళ్ళింది ఓకే ఒకడు వస్తాడని చెప్తాడు ఒకడు రాడని చెప్తాడు ఒకటి తీ అంటాడు ఒకడు అది అంటాడు ఒకటి చచ్చిపోయిన అంటాడు ఒకడు ఈడు ఒకడు ఆడు ఎవరిది నమ్మాలి ఉంద నిన్న నిన్న జరిగిన నా దగ్గర పని చేసేటోటిది చూడు ఒక డాక్టర్ చచ్చిపోతావని చెప్పాడు ఇంకో డాక్టర్ పర్వాలేదని చెప్పాడు కదా నేను ఆ డాక్టర్కి వచ్చిన డాక్టర్ని ఇదే అడుగుతా మీకు చెడ్డ పేరు వస్తున్నట్టుంది కొంతమంది డాక్టర్లు ఇట్లున్నారు అని అదే క్వశ్చన్ మిమ్మల్ని అడిగా అంటే ఇట్లాంటి వాళ్ళని మీరు కంట్రోల్ చేయొచ్చా ఇది మనం ఎందుకు చేయలేమంటే అంటే ఇక్కడ నేను ఎందుకు ఈ టాపిక్స్ అన్ని తీసా అంటే నువ్వు నీకు పది పది ఉన్నాయి నీ దగ్గర పది రూపాయలవి అందులో ఒకటి చినిపోయింది అనుకో చినిగిపోయిన ఒక్కదాంతో మిగతావన్నీ చినిగిపోతాయని చెప్పి నువ్వు గైడ్ చేయకూడదు ఒక ఒక వ్యక్తి వల్ల ఒక చెడ్డ పేరు వచ్చింది ఒక చెడు జరిగింది మిగతా వాళ్ళందరినీ నువ్వు దూషించకూడదు ఫస్ట్ అసలు మనలో నెగిటివ్ థాట్ రావక నేను ఒక మహానుభావుడిని చూశాను అతను ఎవరో తెలుసా మహానుభావుడు ఆయన ఏమి ఒక జంజం వేసుకున్న బ్రాహ్మణుడు కాదు లేదా ఐఏఎస్ ఐపీఎస్ చదివిన తత్వవేత్త కాదు అంటే ఒక సరస్వతి జ్ఞానం ఉన్న ఉన్న వ్యక్తి కాదు అరవై ఏళ్ళ వృద్ధుడు కాదు సింపుల్ మ్యాన్ సింపుల్ మ్యాన్ బాబు నాయక్ హ్యాట్స్ ఆఫ్ ఆయనకు ఎంత గొప్ప వ్యక్తి అంటే ఒక చిరును ఆయనకు ఉన్న ఒకే ఒక్క బలం ఏంటో తెలుసా ప్రతి వ్యక్తిలో నెగిటివ్ చూడకూడదు అంటాడు ఆయన ఒక్కటే మాట ఎక్కడ ఏం జరిగినా నెగిటివ్ చూడొద్దు నెగిటివ్ అంటే నేను అనేది శిక్షించొద్దు ఇంకోటి ఇంకోటి కాదు నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు కరెక్ట్గా ఉండు పక్క వాళ్ళ గురించి నీకు అనవసరం ఇప్పుడు ఒక దగ్గర ఒక సపోజ్ ఒక ల్యాండ్ పక్కనే ఒక వ్యక్తి ఒక గోరి కట్టాడు ఇది లైవ్లో జరిగింది నల్గొండలో ఒక ల్యాండ్ పక్కన గోరి కట్టాడు దాని చుట్టూ ఉన్న ల్యాండ్లన్నీ రేట్లు పడిపోయాయి అతని ల్యాండ్లో అతను వాళ్ళ అమ్మ మీద ఇష్టంతో అతను కట్టాడు అది శ్మశానం అని పేరు పెట్టేస్తే అలా నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు కరెక్ట్గా ఉండు పది రూపాయలు బిచ్చగాడు అడిగితే డబ్బులు నీకు ఇవ్వాలనిపిస్తే ఇచ్చేయి వాడు రాత్రి ఏం మందు తాగుతాడు ఈ డబ్బులన్నీ మనం ఈజీ మనీ అలవాటు చేస్తున్నాం ఈ క్షణం నువ్వు పది రూపాయలు వేసావా అయిపోయింది ఎనఫ్ నీకు పుణ్యం వచ్చేసింది తర్వాత వాడు ఏం చేస్తాడు అనేది నీకు అనవసరం నువ్వు ఆ ఆలోచనతో నువ్వు ఎక్కడ బ్రేక్ అవుతున్నావు తెలుసా మంచి పనిని నువ్వే చేయకుండా ఆగిపోతున్నావు నువ్వు ఒక నెగిటివ్ పెట్టుకొని నీ ఇంట్లో పిల్లలకు కష్టం వచ్చినా నీ కష్టం వచ్చినా అసలు దేవుడొద్దు గుడొద్దు వద్దు సంస్కారం వద్దు అని నువ్వు అడిగేయటమే ఆపేయట్లే అక్కడ ఎవరికి నష్టం లక్ష్మీకాంత్ శర్మగా శివ రాకపోతే శివ కెమెరామ్యాన్ వస్తాడు లేకపోతే ఇంకొకళ్ళు వస్తారు బట్ నువ్వు ఆగిపోతున్నావే నిన్నెవరు ఉద్ధరించాలి నీకెవరు మంచి మాటలు చెప్పాలి నిన్నెవరు సంస్కరింపజేయాలి క్రో కామక్రోధ మతవాత్సల్యాన్ని కంట్రోల్లో పెట్టుకోని నీకెవరు గైడ్ చేయాలి ఆ అద్భుతమైన జ్ఞానాన్ని ప్రసాదించేదే గురువు నాట్ ఓన్లీ కాషాయం ఎనీ టీచర్ ఎవరైనా నీ బావ అవ్వచ్చు నీ అన్న అవ్వచ్చు వాడు చెప్తే నాకేంటి అని వాళ్ళు ఎంతమంది తమ్ముళ్ళు ఎదురు తీరుతున్నారు మంచినే తీసుకో చెడు చెప్పాడు నీకు వాంటెడ్గా చెడు చెప్పాడు లీవిట్ వదిలి హ్యాట్స్ ఆఫ్ టు బాబు నాయక్ అలా నేను అతనిలో కూడా ఒక మంచిని స్వీకరించాగా కాబట్టి ఏ మీరు అడిగారే ఎంతమంది అంటే బురద వల్ల మీకు చెడ్డ పేరు వస్తుందంటే రానివ్వండి శివ నేను కంట్రోల్ చేయగలరా అని అడిగి అది కూడా అవ్వదు అది కూడా అవ్వదు ఎలా అవుతుంది నీ మనసుని నేను ఎలా గైడ్ చేయగలుగుతాను ఒక మూవీలో ఎక్సలెంట్ క్వశ్చన్ ఉంటుంది నాగచైతన్య గారు అంటారు ఏది జోష్ సినిమాలో ఎదుటి వాళ్ళ మనసుని గైడ్ చేసే పుస్తకాలు ఏమైనా ఉన్నాయా అని ఎలా ఉంటాయి హౌ అవి చెయ్యలేం మనం సరే ఇప్పుడు నాగచైతన్య గారిని గుర్తు చేశారు కాబట్టి నాగచైతన్య గారు సమంత గారు కలుస్తారు మళ్ళీ అది పర్సనల్ టాపిక్ శివ నేను ఇక్కడే నీ దగ్గరే కాదు నేను తప్పించుకోవడం కాదు ఎక్కడ కూడా పర్సనల్ ఇష్యూస్ తీయను అది సంస్కారం కాదు అది కరెక్ట్ కాదు అంటే ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు ఇప్పుడు నేను నీకు ఎంతసేపు అతను బాధ చెప్పా అతనికి ఏం రెమెడీ ఇచ్చా అతను ఏ పర్సనల్ ఇష్యూలో ఏ రకమైన ఫలితాన్ని పొందాడని ఇంతవరకు ఎక్కడ నేను మాట్లాడలేదే నేను అడగను కూడా అది ఎందుకంటే ఇప్పుడు నాగచైతన్య సమంత వారు చాలా గొప్ప గొప్ప స్థాయిలో ఉన్నవాళ్ళు అండ్ హండ్రెడ్ పర్సెంట్ దే నాకు లేని టాలెంట్ ఆయనలో ఉంది అంటే నాకన్నా గొప్పే కదా నటన ఎంతో కష్టమైంది అటు ఈ మధ్య కూడా ఒక మూవీ చాలా కూడా ఉంది అనుకుంటా కదా ఉందంట ఉందనుకుంటున్నా అనుకుంటున్నా అనుకుంటున్నా అంటే సంతోషం అయితే నేను అనేది అది కాదు నా నా నాకన్నా గొప్ప వాళ్ళని నేను బిలీవ్ చేస్తాను లేకపోతే ఆ తారాస్థాయిలో ఉండి పూర్వజన్మ పుణ్యం లేకపోతే అంత గొప్ప స్థితిని వాళ్ళు పొందరు ఈ మధ్య వచ్చిన మూవీలో సమంత గారు ఎంత అద్భుతంగా నటించారు వాళ్ళ పర్సనల్ ఇష్యూని నేను చెప్పి నాకు ఫేమ్ రావాలని నేను చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ నాకు తెలుసు ఆన్సర్ దేశ భవిష్యత్తు గురించి చెప్పవచ్చు ఎందుకంటే దేశం అనేది అందరి హక్కు నాగచైతన్య సమంత గురించి అడిగే రైట్స్ కానీ చెప్పే రైట్స్ కానీ నాకు ఎక్కడ ఉన్నాయి సరే నీ విషయం పక్కబడి నాకైతే లేవు కదా ఎందుకంటే వాళ్ళ పర్సనల్ అనేది ఇప్పుడు రాష్ట్రం గురించి అడుగు వర్షాల గురించి అడుగు దేశకాల మాన పరిస్థితుల గురించి అడుగు ఎందుకంటే అందులో నువ్వు ఉంటున్నావు నేనుంటున్నా ఖచ్చితంగా వాటి గురించి మనం మాట్లాడుకోవాలి మాట్లాడుకోవచ్చు అలా నేను అనేది అంత ఎందుకు గొప్ప సెలబ్రిటీ వచ్చారు నా దగ్గర హిందీ బాలీవుడ్ అని ఆయన ఫోటోలు తీసి ఫేస్బుక్లోనో యూట్యూబ్లోనో పెట్టి నా దగ్గరికి వచ్చి అడిగినా నీకు ఇగో ఆశీర్వచనం చేస్తున్నాను నేను ఎక్కడ ప్రమోట్ చేయలేదే అది నా నా అంతరాత్మక తప్పు అని నేను అనుకుంటాను వాళ్ళ మీద మనం ఒక రూపాయి తిని మళ్ళీ వాళ్ళ పేరుని వాడుకొని ఫేమ్ అవ్వడం అనేది అంటే అది చూసి నువ్వు ఇంప్రెస్ అయ్యి నా దగ్గరికి ఇంకో నలుగురు రావాలా దట్ ఈజ్ బిజినెస్ నువ్వు అన్నవి అయిందాక అది బిజినెస్ అంటే అది ప్రమోషన్ అంటే నేను అది నాకు నచ్చదు అది కరెక్టా రాగా అన్నది కూడా నేను గైడ్ చేయలేను లక్ష్మీకాంత్ శర్మ మాంసం తింటాడా మందు తాగుతాడా అది తప్పు అది తినకూడదు అన్న క్వశ్చన్ అడిగితే నేను తప్ప ఒప్ప చెప్తాను అసలు నేను అది దాన్ని సబ్జెక్ట్ అంటే మాంసం తినడము మందు తాగడం అనేది నాకు చరిత్రలో ఉండదు ఇక ముందు రాదు దానికి ముందు కూడా లేదు ఎందుకంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్నప్పటి నుంచి నేను చెప్పాక పన్నెండో ఏటనే నేను వేద పాఠశాలకి వెళ్ళిపోయా అక్కడ అసలు ఏముంటాయో తెలుసా పొద్దున్నే చింతకాయ పచ్చడి అందులో మేము దొంగతనంగా నూనె తెచ్చుకునేది ఒక వంటతనం ఉండేది ఆయన మాకు హెల్ప్ చేసేది కొంచెం నూనె ఒక చిన్న గ్లాసులో ఎందుకంటే చింతకాయ పచ్చడి నూనె వేసుకుంటే కొంచెం టేస్ట్ ఉంటుంది అదే సద్యన్నం అదే చింతకాయ పచ్చడి అదే అలవాటైంది ఇప్పుడు అవే భోజనానికి ఇష్టపడతాను అండ్ మాంసం తింటే మాంసం తింటాను ఏదైనా ఉంటే నువ్వు చె అడుగు మాంసం తినటం మందు తాగటం అనేది అది నాకు సరిపడదు ఎప్పుడన్నా వాటిని చూసారా ఎందు సార్లు చూశాను ఎందుకు చూడలేదు మనం ఇప్పుడు నేను ఏదైనా యాత్రకు వెళ్ళాను రీసెంట్గా నేను ఢిల్లీ వెళ్ళాను ఆ ఢిల్లీలో నేను ఒక హోటల్లో దోశ తింటున్నాను పక్కనే అతను చికెన్ మంచూరియన్ ఏదో నాకు తెలియదు అయితే మంచూరియన్ అంటే నేను చెప్తాను విను ఆయన ఏదో చికెన్ ఐటమ్ తెచ్చుకున్నాడు తింటున్నాడు అది మంచూరియనా దాన్ని ఏమంటారు సో అండ్ సో పేర్లు ఉంటాయి కదా నేను కొంచెం పక్కకెళ్ళి కూర్చున్నా ఎందుకంటే అతని అతన్ని మనం డిస్టర్బ్ చేయొద్దు అతని అగౌరవపరచొద్దు నాకు కొంచెం ఆ స్మెల్ అంటే కొంచెం వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది వామిటింగ్ సెన్సేషన్ పక్కకి వెళ్ళా అప్పుడు వాడు నాతో ఎప్పుడు ఇద్దరు ఉంటారు కదా వాడు చెప్పాడు అయ్యా అది చికెన్ అందుకే మీకు ఆ స్మెల్ పడలేదు అలా దాని పేరు చికెన్ అని తెలిసింది థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు అంటే నేను క్వశ్చన్స్ తప్పు అడిగితే నన్ను క్షమించండి రెండోసారి నేను క్షమించండి అని అడిగిన శివ ఒకటి నేను అంటే నా నాకు తెలిసింది చెప్తాను ఇంటర్వ్యూలో ఫస్ట్లో నువ్వు అడిగిన దానికి మధ్యలో అడిగిన దానికి ఎండింగ్లో అడిగిన దానికి కొంత నీ ఫేస్లో చేంజ్ వచ్చింది నా ఫేస్లో చేంజ్ కాదు నా క్వశ్చన్లో చేంజ్ అది అంటే ఒక మనిషిలో ఎన్ని ఎన్ని రకాలంటే అవి తీస్తాను అదే నా నాకు ఎందుకు నువ్వు నమ్మేవేమో అని అనిపించింది తీరా ఇంటర్వ్యూ లాస్ట్కి వచ్చేసరికి ఎందుకంటే ఎక్కడో ఒక దగ్గర ఒక మనిషిని మనం హార్ట్ దాన్ని ఏమంటారు దోచేస్తామంటారు కదా అలా ఇంప్రెస్ అవుతారు ఎక్కడో ఒక దగ్గర మీ దగ్గర మంత్రశక్తులు ఉన్నాయి కదా ఇంప్రెస్ చేశారు ఏమో నన్ను వను నేను నేను చెప్పిన దాంట్లో నీకు నిజాయితీ అనిపిస్తే నువ్వు నమ్ము శివాంతే అంతే ఏం లేదు నువ్వు ఇంప్రెస్ అయ్యావా అన్నది కాదు నీ క్వశ్చన్లో అయితే ఫస్ట్ అడిగిన దానికి మధ్యలో ఏదో ఓకే నమ్మాలి అని అనిపించిందని నాకు అనిపించింది నమ్మాలనే కదా అందరిని నేను అన్ని టైప్స్ ఆఫ్ అది అయ్యుండొచ్చు ఉండొచ్చు అదే నా భావన సో థ్యాంక్ యూ సో మచ్ గురువుగారు నేను అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ దత్తార్పణం